బాబు ఏంటి డ్రైవర్ దగ్గరికి వెళ్ళి బండిని ప్లాట్ఫారం దగ్గరికి లాగేస్తామని చెప్పాలయ్యా ఏంటి బండిని ఆ ప్లాట్ఫారం మీదకి లాగించారా తీసుకొచ్చి పొలాల్లో ఆపాడయ్యా ప్లాట్ఫారం దగ్గర ఆపితే సామాన్లతో దిగడానికి వీలుగా ఉంటుంది లాగించడానికి ఇదే రెండేళ్ల బండి కాదయ్యా రైలు బండి తొందరగా దిగుతావా మమ్మల్ని దించమంటావా దించడానికి నేనేమన్నా పసిపిల్లాన్ని అనుకున్నావా అలాగే వెళ్ళవయ్యా బాబు 1000 బస్తాల సిమెంట్ కి ఎందుకంత కంగారు హైదరాబాద్ కు నేను ఫోన్ చేస్తాలే అబ్బా వెళ్ళిపోవయ్యా నేను చూసుకుంటానని చెప్పినా ఇంకా భయమేనా సార్ రైలు దిగిన వాళ్ళందరూ పొలాల్లోకి వెళ్ళిపోతున్నారు టికెట్ గేట్లు ఎవరేమండి నాయనా ఇది స్వతంత్ర భారతదేశం ఎవరిష్టం వచ్చిన వైపు వాళ్ళు వెళ్ళొచ్చు నా ఇష్టం వచ్చిన వైపు నేను వెళ్ళొచ్చు సార్ 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 జేబులో టికెట్ ఉంది తీయటానికి వీలవలేదు కాస్త తీసి గేట్లో ఇస్తారా టికెట్ మహద్భాగ్యంగా టికెట్ టికెట్ లేకుండా ప్రయాణం చేసేవాళ్ళంటే నాకు ఒళ్ళు మంట సరే లేవండి తీసుకోండి టికెట్ హలో టికెట్ ప్లీజ్ ఆయన ఇచ్చాడు కదండి ఆయన టికెట్ ఆయన ఇచ్చాడు నేను అడిగేది మీ టికెట్ భలేవరే ఆయన ఇచ్చింది నా టికెటే అలాగా ఎక్కడి నుంచి వస్తున్నావు విశాఖపట్నం నుంచండి అనుకున్నానులే 40 రూపాయలు 75 పైసలు కట్టు హాయ్ మళ్ళీ నాతో టికెట్ కొనిపించాలని చూస్తున్నారా కుదరదంటే కుదరదు నాకు కావాల్సింది టికెట్ లేకపోతే పెనాల్టీతో డబ్బు హాయ్ భలే గొప్పగా మోసపోయాను పట్టణాల్లోనే ఉంటాయి అనుకున్నాను చీకటి మోసాలు కానీ పల్లెటూరులో పట్టపగలే కళ్ళ నిండా కారం కొట్టారు అమ్మా అమ్మా సిల్కు చొక్కాల్ని చచ్చిన ఆనమరాదు డబ్బు ఇస్తాను పోయి ఏమన్నా గడ్డబాబు గారు హై స్కూల్ కి దారేటండి హై స్కూల్ కా అటు ఏమిటో ఊరు బాగానే ఉంది కానీ ఊళ్ళో ప్రజలకే బొత్తిగా సివిక్స్ తెలిసినట్లేదు ఇన్ని సామాన్లు తీసుకెళ్తున్నాను ఒక్కళ్ళన్నా వచ్చి సాయం చేశారా సార్ నా పేరు అప్పారావు ఆ మాట నువ్వు 1 కోటి సార్లు చెప్పినా నేను మర్చిపోతానని ఇంకో 100 సార్లు చెప్పాను నువ్వు మళ్ళీ గనక స్కూల్ కు ఆలస్యంగా వచ్చావంటే నీ అత్తవారు ట్రాన్స్ఫర్ చేస్తా సార్ సార్ అంత పని చేయకండి సార్ వెళ్ళే చూసుకో సార్ లోపలికి రావచ్చండి సరాసరి లోపలికి వచ్చేసి లోపలికి రావచ్చని అడుగుతున్నావే అయినా ఇది ఏమైనా రైల్వే ప్లాట్ఫారమా సామాన్లతో సహా వచ్చేసావు ఎవరు నువ్వు ఎందుకు వచ్చావు ఈ స్కూల్లో సివిక్స్ చెప్పడానికి వచ్చిన టీచర్ నండి ఆలస్యం అయిపోతుందని రైల్వే స్టేషన్ నుంచి సరాసరి వచ్చేసాను నువ్వేనా కొత్త సివిక్స్ టీచర్ సుబ్బరామయ్యవి నా పేరు శ్రీరామచంద్రమూర్తి అండి తెలుసురా ఇంకా ఎందుక గాడిద బరువు దించు కూర్చో చూడు వెంకట్రావు నా పేరు శ్రీరామ తెలుసురావయ్యా నువ్వు స్కూల్ టీచర్వా లేక చింతలపూడి జమీందారువా ఏమిటా బట్టలు హాయ్ ఒకప్పుడు మాది జమీందారి అవసరమేనండి ఆస్తులు పోయినా దర్జాలు లేకపోతే సివిక్స్ ఒప్పుకోదండి ఏమిటో ఆ సివిక్స్ లో పెద్ద వేదాంతలాగా మాట్లాడుతున్నావు అసలు సివిక్స్ అంటే ఏమిటో సింపుల్ గా 3 ముక్కలు చెప్పు సివిక్స్ అనగా పౌరశాస్త్రము పౌరశాస్త్రం అనగా పౌరులు సంఘములో మెలుగు విధానం గురించి చెప్పున్నది సంఘమనగా చాలు 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 క్లాస్ తీసుకో ఇంకా పూర్తి కాలేదండి పూర్తిగా చెప్పాల్సింది పిల్లలకి నాకు ఇచ్చాలి నమస్తే సార్ రామారుక్కుని రా ఇతను గోపాలరావు అని కొత్తగా వచ్చిన సైన్స్ మాస్టర్ కాదండి నా పేరు శ్రీరామచంద్రమూర్తి సివిక్స్ మాస్టర్ అతనే కరెక్ట్ ఈ అమ్మాయి నేను చెప్తానండి నా పేరు శాంతి హిస్టరీ చెప్తాను ఆ అమ్మాయి కరెక్ట్ ఆ గోడ మీద ఫోటో ఉంది చూడు చూశానండి ఆయన ఈ స్కూల్ కట్టించిన తాత శ్రీ రఘురామయ్య గారు వారమ్మాయి ఈ అమ్మాయి జీతం తీసుకోదు ఆనరీగా పనిచేస్తాం నమస్కారం అండి దీర్ఘ సుమంగళి భవ నాకు అదృష్టం లేదండి ఐఎమ్ సారీ మరి ఈ ఫోటో ఎవరిదండి వారు సూర్య మాస్టర్ అని మన స్కూల్లో లెక్కల మాస్టర్ చాలా మంచివారు ఎక్కడో లెక్క తప్పింది ఉరేసుకుని చచ్చిపోయారు జ్ఞాపకార్థం ఫోటో పెట్టాం సింపతి చాలు కానీ క్లాస్కి వెళ్ళు ఏ క్లాసో చెప్పండి 7th B చూపించమ్మా నాకెవరూ చూపించక్కర్లేదండి నేనే చూసుకుంటాను భయపడకండి మీకోసం కాదు పిల్లల కోసం అసలు బెత్తం లేదే నేను పిల్లల్ని చూడను కూడా సరే తొందరగా వెళ్ళు వస్తానండి వస్తానమ్మా 7th B 7th B సార్ అసలు ఆ క్లాస్ కోతిమక పర్వాలేదమ్మా ఇది హనుమంతరావే కదా సర్పుకుంటాలే అతని పేరు తెలుసే అమ్మా రామకోటి వెళ్ళు ఆగదు 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 ఏ నిమిషము నీ కోసము ఆగితే సాగదు ఈ లోకము ఆగదు 7th క్లాస్ బి సెక్షన్ ఇదేనా కాదు పక్క క్లాస్ కెళ్ళు ఆగదు అబద్ధాలు ఆడకు ఇది 7th క్లాస్ బి సెక్షన్ నాకు బాగా తెలుసు మీరు సివిక్స్ వేస్తారు వెరీ గుడ్ వెరీ గుడ్ అలా భయపడాలి నేనెవరిని చండ శాసనం ఉండావా అండి ఎవరిని చండ శాసనం ఉండేవారు సార్ కరెక్ట్ కరెక్ట్ ఏమిటిది ఏమిటిది ఏమిట్రా అత్తలు చోట్ల నన్ను రెచ్చగొట్టకండి పిచ్చివాణ్ణి అయిపోతాను
ఎవరా ఎవరది చెప్పండి, లేకపోతే క్లాస్ అందరినీ బాధేస్తాను. ఇంకేం చెప్పకు, నీ ఇంటి పేరు సయ్యద్దో, మీ నాన్న పేరు మహమ్మద్దో, అలాంటి నీకు ఆరోపణ అవునా? అది అలా భయపడిపోవాలి. మొదటి రోజు నేను ఆ బెత్తానికి పని చెప్పకండి. ఇప్పుడు మీ అందరికీ నేను పాఠం చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఏమిట్రా ఏమైంది? అశుభ్రమైన వస్తువుల్ని తాకరాదు, రుచికన్నా శుచే ముఖ్యం. ఈగల వాళ్ళ మిఠాయి ఆరోగ్యానికి హానికరం. చెప్పొచ్చావలే పెద్ద, మిఠాయి మీద ఈగల వాళ్ళపోతే ఏనుగులు వాళ్తాయా? జోకులు ఇస్తున్నావా? నువ్వు ఈగల వాళ్ళ మిఠాయి ఇక్కడ అమ్మటం సివిక్స్ కి వ్యతిరేకం. నువ్వు ఈ కొట్టి ఇక్కడి నుంచి తీసేయటం సివిక్స్ కి అనుకూలం. మర్యాదగా నీ కొట్టి ఇక్కడి నుంచి ఎత్తేస్తావా లేదా? ఈ ఊరికి కొత్తోడలే ఉన్నావు, టాపులు లేచిపోద్ది జాగ్రత్త. ఈ దిబ్బ మీద రాదమ్మ సంగతి నీకు ఇంకా తెలియదలే ఉంది. ఇంకా సేపట్లో నా సంగతి నీకు తెలుస్తుంది. రేపు ఉదయం నేను వచ్చేసరికి మర్యాదగా ఈ కొట్టి ఇక్కడి నుంచి ఎత్తేస్తావా? సరే సరే, లేదా పైకి పిటిషన్ పెట్టి నీ కొట్టి ఎత్తించేస్తాను. అద్దెకి చిన్న ఇల్లు ఏమైనా దొరుకుతుందండి? ఇల్లు లేదు, గిల్లు లేదు, పోయా పెద్ద నర్స. రండిరా పక్కడికి వెళ్దాం, రండి. అమ్మా బజార్ లో పిల్లలతో వెళ్తున్నారే, ఆయన ఒకసారి రమ్మని చెప్పు. అలాగేనమ్మా. ఎవరమ్మా ఆయన? మన స్కూల్ కి కొత్తగా వచ్చారు బాబాయ్, సివిక్స్ టీచర్. ఎక్కడికి అలా వెళ్ళిపోతున్నారు? ఇల్లు అద్దెకి తీసుకున్నారేమో. ఓహో శాంతి గారా, ఇదేనండి మీ ఇల్లు? అవునండి. చాలా బాగుందండి. ఎక్కడ దిగారండి? రైల్వే స్టేషన్ లోనండి. అది కాదండి, అద్దెకి ఇల్లు ఎక్కడైనా తీసుకున్నారా? ఇంకా ఎక్కడ తీసుకోలేదండి. ఇల్లు తీసుకోకుండానే సామాన్తో సహా సరాసరి తరలి వచ్చేసారన్నమాట. ఏం చేయమంటారండి? ఆ గాంధీ గారు నన్ను మోసం చేశారు. ఏ గాంధీ గారు? మహాత్మా గాంధీ గారు అండి. అదేంటండి? మన పల్లెటూరులో ముక్త మనోహరాలు, ఆప్యాయతలకి అనురాగాలకి నిలయాలు. ఊళ్ళో కడుగు పెట్టగానే ప్రతి వారు ప్రేమతో రా రా అని పిలుస్తారు అని ఏదో పుస్తకంలో రాశారండి. అది చదివి నేను నిజమే అనుకుని సామాన్లు తీసుకుని సరాసరి ఈ ఊళ్ళో అడుగు పెట్టానండి. ఇప్పుడు ఏ ఇంటికి వెళ్ళినా పో పో అంటున్నారండి. మరీ సత్యకాల మనుషులు ఉన్నారే. అవునండి, మా ఊరు పేరు సత్యాపురం, నా పేరు పచ్చినిజం శ్రీరామచంద్రమూర్తి. పచ్చినిజమా? అది మా ఇంటి పేరండి. ఇంతకీ తమరెవరో తెలుసుకోవచ్చా? నేను కాంట్రబెక్షన్ లేండి, ఇక్కడే పంచాయతీ బోర్డులో ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తున్నాను. ఓహో, అయితే మీరు కూడా నాలాగే ఈ ఊరు ఉద్యోగం చేయడం కోసం వచ్చారన్నమాట? అవును. ఎక్కడుంటున్నారు? ఇంట్లోనే. అదృష్టవంతులు, వస్తానమ్మా. వదండ్రా శిష్యులు. ఎక్కడికి వెళ్తున్నారు? వెళ్ళేదన్నా ధర్మసత్రం వెతుక్కుంటాను. ఏం అవసరం లేదు, మీకు అభ్యంతరం లేకపోతే ఇక్కడే ఉండొచ్చు. నేను అద్దె ఎక్కించుకోలేనండి. మంత్రి గారు, అద్దె లాంటిదే ఇవ్వాల్సి వస్తే ఈ ఇంట్లో దొరికే ప్రేమాభిమానాలకు ఈ ప్రపంచంలో ఉన్న డబ్బంతా కుమ్మరించినా తక్కువ అవుతుందండి. ఇందాక మీరు అన్నారే గాంధీ గారి మాట, ఆ మాట నిజమని చెప్పడానికి ఈ ఊర్లో ఇల్లు ఒక్కటే నిదర్శనం. అవునండి, హెచ్ఎం గారు కూడా ఆ మాటే చెప్పారు. అలాంటి ధర్మాత్మలు ఉండబట్టి ఈ ప్రపంచంలో కాసిన మంచిళ్ళన్నా దొరుకుతున్నాయి. సార్, ఆయన ఎవరండి? చూడు గోపాలరావు, నా పేరు శ్రీరామచంద్రమూర్తి అండి. అవునా? నీ పేరే నాకు జ్ఞాపకం లేదు, నన్ను ప్రశ్నలతో వాయిస్తావు. ఆ పక్క ఏమో చూపు చూడు. సార్, ఏమిటి? ఆయన ఎవరండి? వాడు పిచ్చివాడు, వాడి జోలికి పోకండి. అమ్మో, పిచ్చివాడి జోలికి పోరాదు. సార్, ఆయన ఎవరండి? దండనాథరావు గారని, ఈ ఊరికి ప్రెసిడెంట్. చూసారుగా ఆయన బలగం, ఆయన జోలికి వెళ్ళకండి. అవునండి. ఓయ్, సిల్క్ చొక్కా వాళ్ళని సచ్చినా నమ్మరాదు. వామనమూర్తి, ముహూర్తానికి టైం అయింది, కార్యక్రమం ప్రారంభించు. నా యొక్క సోదర సోదరి ఖాతాదారులారా, మీ అందరికీ నా దండాలు. ఈ రోజున మీరంతా ఇక్కడ నిలబడ్డది నా సిల్లర కొట్లో సరుకులు కొనడానికి ఎంత మాత్రమూ కాదని నాకు తెలుసు. అయినప్పటికీ నేను మీ అందరికీ చెప్పేది ఏంటంటే, మీరంతా కనీసం ఉప్పు, మిరపకాయి, చింతపండు
నా కొట్టునే కొనమని మనవి చేసుకుంటున్నాను. దక్షిణామూర్తి, ఈ వామనమూర్తి గారిని ఒంగో పెట్టి నాలుగు గుద్దులు గుద్దు. అందువల్ల నా యొక్క సోదర సోదరి ఖాతాదారులారా, సోదర సోదరి మళ్ళారా, మన గ్రామానికి ఎంతో సేవ చేసిన మా మేనమావ గారైన స్వర్గీయ రఘురామయ్య గారి విగ్రహానికి ఇప్పుడు ప్రారంభోత్సవం జరగబోతుంది. ఆ పని చేసేది ఎవరు అంటే మన ఊరి ప్రెసిడెంట్ శ్రీ తన్ననాథరావు గారు. ఆయన హస్తభాషి చాలా మంచిది. ఈ ప్రారంభోత్సవం గనక ఆయన చేయిస్తే వచ్చేటికి ఊరి నిండా విగ్రహాలు ఎట్టి చేయొచ్చు. శ్రీ దండనాథరావు గారిని పైకొచ్చి ఓపెనింగ్ చేయవలసిందిగా కోరుతున్నాను. జోహార్ అమర్జీవ్ రఘురామయ్య గారికి. నా పంచ ప్రాణాలైన నా ప్రజలారా, మీ అందరికీ నమస్కారం. గత 15 సంవత్సరాలుగా మన గ్రామానికి ఎంతో సేవ చేసి చేసి ఈ భూలోకంలో పని అయిపోయిందన్నట్టు పరలోకానికి వెళ్లిపోయిన శ్రీ రఘురామయ్య గారి శిలా విగ్రహాన్ని ఓపెనింగ్ చేయడం, అది కూడా నా చేత చేయించడం తలుచుకుంటుంటే నిజంగా నా హృదయం బుడమేర్లాగా ఉప్పొంగిపోతోంది. నోట మాట రావడం లేదు. గాంధీ గారిని గాడ్సే చంపాడు, మన రఘురామయ్య గారిని పులి చంపేసింది, ఆయన్ని మనకు దూరం చేసింది. అయినా ప్రజలారా, మీరేం దిగులు పడకండి. ఈ దేశంలో ఒక నాయకుడు పోతే వెంటనే నాలాంటి నాయకుడు మరొకడు పుట్టుకొస్తాడు. ఆయన ఆశయాలే మన గ్రామానికి ఆరోపణం కనుక ఇక నుంచి మనం అదే ఆదర్శంగా పెట్టుకోవాలి. చెప్పండి అమరజీవి రఘురామయ్య గారికి జోహార్. అమరజీవి రఘురామయ్య గారికి పల్లె పని మీ పేరు కూడా చెప్పించేస్తాను. దక్షిణామూర్తి, ఈ వామనమూర్తిని ఒంగో పెట్టిన గుద్దురు గుద్దు. అయ్యిందా, మీరెందుకు చేయకూడుతున్నారో, ఎందుకు ఓటేస్తున్నారో, ఎందుకు ఊరేగింపులు చేస్తున్నారో తెలియకుండా మొసలుకుంటున్నారు. నాకు చాలా సంతోషంగా ఉంది. మీరు ఎల్లకాలం అలాగే ఉండాలని నేను ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. మాసేలారా, వచ్చేసారి నేను ఎమ్మెల్యే టికెట్ కోసం ట్రై చేస్తున్నాను. మీ అభిమానంతో ఎమ్మెల్యేనై ఆ తర్వాత మంత్రినై యథాశక్తి నేను ప్రజాసేవ చేస్తానని మనవి చేస్తూ ఈ శుభ సందర్భంలో ఆ మహానుభావుడికి ఒక చిన్న దండ నేను వేస్తానని మనవి చేస్తున్నాను. దండ ఇది. డైమాను గౌడి గేదెలు మేపినట్టు ఎందుకు మేపుతున్నానరా? ఆ చక్రంగా కంట కనిపెట్టి ఉండండి అంటే నిలబడి నిద్రపోతారా? మేము కొట్టబోతుంటే వద్దని చెప్పింది మీరేగా. సరే, జనంలో ఆ పాట అహింసా సిద్ధాంతం ఫాలో అవ్వకపోతే ప్రజల్లో ఇమేజ్ డామేజ్ అయిపోద్ది. ఇప్పుడు చెబుతున్నాను వినండి. రే వామనమూర్తి, ఆ చక్రంగాడి భూ ప్రపంచంలో ఎక్కడ కనపడ్డా సరే పట్టుకుని మెత్తగా కొట్టేయండి. ప్రాణానికి మాత్రం డేంజర్ రాకూడదు. ఇట్లాంటి ఫైటింగ్ సీన్లన్నిటికీ నన్ను పంపుతారేంటి? దక్షిణామూర్తులుగా పంపుకోండి. దక్షిణామూర్తి, ఈ వామనమూర్తిని ఒంగో పెట్టు. నీకే వచ్చింది రోగం. తీయుడు తానంటే తందానంటాడు. ఎరా తన్నరాదని రాయిచ్చి కొడతావా? పట్టుకోండి. అంత తేలిక చెబుతా అంటున్నారా? అది ఏం కుదరదు. నేను తూకం కూడా వేశాను. అసలు ఎందుకు కొట్టాడో కనుక్కోమంది. అవునన్నా,
దేవుడి మల్లో దెయ్యం దందేస్తే ఊరుకోలేక గట్టిగా కూర్చాను. తిని తిని పేషెంట్ గారు తీసుకురమ్మన్నారు తొందరగా. మీరు లాక్కొచ్చేయండిరా. ఏమిటయ్యా ఇది, వీడిని టమాటా బత్తలు చేసేస్తున్నావు? వీడు మనిషి అనుకున్నావా, దున్న బొద్దు అనుకున్నావా? నా దేశంలో నేనున్న ఊళ్ళో నా కళ్ళ ముందే ఉత్కుడు కార్యక్రమం జరుగుతుంటే నేను చూస్తూ ఊరుకుంటానా? ఏమిటి అలా మీరే మీరే చూస్తున్నావు? నేను ఎవరినో తెలుసా? ఈ ఊరికి కొత్తగా వచ్చిన సివిక్స్ రాష్ట్రాన్ని వాటే చూసేవాటే బెత్తంతో వాయి కొట్టేస్తాను, ఘోర కుర్చీ వేయించేస్తాను. వెళ్ళిపో 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 వెళ్ళిపో. అదే చూసారట్రా మన తడగా. గురువు గారు, మీరు మా ఊరు మనగాడండి, రుద్రైనా అడలు కొట్టేశారు. రుద్ర అయితే నాకేమిటి, భద్రం అయితే నాకేమిటి? నేను అసలు చండు శాసనం ఉండేవాడి, చెమడాలు ఇచ్చేస్తాను. ఒక్కడు ఇంతమంది చవటల్ని ఉతికేశాడంటే వాడు మగాడు, మగసిరి కలవాడు. దక్షిణామూర్తి, ఆ రుద్రైన ఒకసారి పిలిపించు, మాట్లాడాలి. కళ్ళు రాలిపోతాయి. వాడెవడికో కాస్తంత ఫాలోయింగ్ ఉందని తెలియగానే మోసపడి పోవడమే వాడకం. ఇప్పుడే మిమ్మల్ని వదిలేసినట్టు బాధపడిపోతారే. చేసేదేమి లేకపోయినా పౌరుషం మాత్రం కొండంత. హోమ్ అఫేర్స్ నీకు లక్ష సార్లు చెప్తా, నలుగురిలోనూ హోమ్ అఫేర్స్ మాట్లాడొద్దని. అబ్బాయి, ఆ రుద్రయ్య గారు చేసే ప్రతి పనికి మనం నోరు మూసుకుంటే ఈ ఊళ్ళో మండలం పనిచేస్తుంది. దక్షిణామూర్తి, పిట్టను పంగల కర్రతో కొట్టాలి, పులిని తుపాకీతో కొట్టాలి, ఇలాంటి వ్యధమని సమయం చూసి రాజకీయంగా కొట్టాలి. అంతే మరి, వయసు పైబడుతున్నా రక్తం చల్లారుతున్నా ఇలాంటి మాటలు వస్తాయి. చిచి, నేను ఇక్కడ ఉన్నాను. ఎవరది సివిక్స్ లేకుండా పిచ్చి మంత్రులని పిలిచింది ఎవరా? నేనే. నువ్వా? వెరీ గుడ్ వెరీ గుడ్. ఒక్కదానివి ఈగలు తోలుకుంటూ కూర్చున్నావా? ఇక నీ మిఠాయి ఎవరో తినరు, నువ్వు కూడా తినకు. ఈగల వాలిన మిఠాయి ఆరోగ్యానికి హానికరము. ఎవరి? నన్నే కాదు, నిన్నే. పిల్లల్ని నా మిఠాయి కొనమని చెప్తావా? లేకపోతే సాల్తీ గల్లం చేయమంటావు? గల్లం చేయడానికి నేనేం సాల్తీని కాను, సివిక్స్ మాస్టర్. నువ్వు సివిక్స్ మాస్టర్ ఓ, చింతపండు పులుసు. నేను చెప్పినట్టు చేయకపోతే నీ పులుసు పిండైనా మాత్రం ఖాయం. మర్యాదగా చెప్పు. చెప్పకపోతే ఏం చెప్? ఏం చేస్తానా? ఇంతతో అయిపోలా. మా మామతో చెప్పి నిన్న ఊరు నుండి టపా కట్టించపోతే నా పేరు దిబ్బ మీద రాదకే కాదు. ఇప్పుడు ఏమైందిరా? మీ చంపు చెళ్ళు మంది సార్. హాయ్, నా చంపు చెళ్ళు అనిపించింది కాకుండా పైగా తన మామతో చెప్తానంటుందా? ఇంతకీ అమ్మాయి మామెవరా? ఇట్లరా ముసలిన్న? అంతకంటే దుర్మార్గు సార్. ఎవరా మహాత్ముడు? రుద్రయ్య. రుద్రయ్య? రుద్రయ్యకి మనం అంటే హడలరా? రుద్రయ్య మొన్న మిమ్మల్ని వదిలేశాడు కదా అని సంబరపడిపోకండి. ఇవాళ్ళతో మీ పని ఆఖరే. ఆడపిల్లలు అల్లరి చేసేవారంటే రుద్రయ్యకి ఒళ్ళు మంటండి. ఈ ఊళ్ళో ఎవరన్నా ఆడపిల్ల మంట పడితే కాలో చేతి చెత్త. రుద్రయ్య మొన్న మధ్య శాంతి టీచర్ చూసి ఒకటి వీలేశాడండి. అంటే మొన్నడు ఆ నోట్లో ఉప్పారు పుల్ల లేవండి సార్. ఎందుకన్నా మంచిది, ఈ రోజు వెళ్ళిపోండి సార్. బ్రతికుంటే రేపు పొద్దున్న కలుసుకుందాం సార్. పొద్దుంటా వస్తాం సార్. అయినా నేనేమన్నానని ఈగల వాళ్ళ మిఠాయి తినరాదు అని అత్త తెలుగులో అన్నాను, అంతే కదా? అది కూడా పిల్లల ఆరోగ్యం గురించే. తీసి రావటం లేదు కదా. ఈ మాత్రం దానికే కొట్టిస్తానంటుందా? కొట్టలే, ఎంత మాత్రం కొడతాడో నేను చూస్తాను. కొట్టడం మళ్ళీ అంతా ఇంత ఉంటుంది ఏమిటి, ఎవడైనా మాక్సిమం కొడతాడు. అంటే ప్రాణం పోయేదాకా కొడతాడా? నేనే భయపడి అడగడం లేదు, చేస్తా ఎంక్వైరీ చేస్తాను అంతే. అయినా మీకెందుకండి లేనిపోయిన గొడవలు? అదేమిటమ్మా, నువ్వు కూడా ఇదే మాట, అందరూ అలాగే ఊరుకుంటే దేశం ఏమైపోతుంది? మంచి చెడ్డ చెప్పొద్దు. మంచి చెడ్డ చెప్పడానికి నువ్వేనా మత ప్రవక్తవే, దేశ నాయకుడివే? వాళ్లే పట్టించుకోవట్లేదు ఇలాంటి విషయాలు ఈ రోజుల్లో. అయితే ఆ రుద్రయ్య చేతిలో నాకు డిస్కౌంట్ ఇష్టం తప్పదంటారు, అంతే కదా? కొరివితో తలగొక్కున్నారు, కాలదు అని చెప్పడం అబద్ధం అవుతుంది. మరి చూద్దాం ఏం చేస్తాడు. చూద్దాం అండి. నాకేమైనా భయం అనుకున్నారా? రాని చెప్తాను, ఫుట్బాల్ ఫుట్బాల్ ఆడి చేస్తాను నాతో. ఇక్కడుండే రాము అనే పంతులేవారు. నేనేనండి, రండి కూర్చోండి. రుద్రయ్య గారు కూర్చోండి. రాధ,
వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్పు. చూస్తావే వెళ్ళి క్షమాపణాడు. పర్లేదు పర్లేదు, ఏదో పెద్దవాళ్ళు నాలుగు మంచి మాటలు చెప్తూ ఉంటాం, చిన్నవాళ్ళు మీరు వినాలి. కుతవయారద్రయ కూర్చో. పర్వాలేదు దాదా, మీ మామయ్య కూర్చోమని చెప్పు. పర్వాలేదు కూర్చోవయ్యా కూర్చో. పద లోపలికి వెళ్దాం. గురు ఎవరిని? నిన్నే గురు. హాయ్, నేను నీ గురువునా? ఏమిటో? ఏమీ లేదు గురు, చిన్నప్పటి నుంచి నాకు కోరిక ఉంది. చెప్పు, తీర్చేద్దాం. నా పేరు నేను చెప్పగలను గానీ రాసుకోలేను, ఆ కొరత నువ్వు తీర్చాలి. ఏమిటి, ఈ వయసులో నువ్వు చదువుకుంటావు రుద్రయ్య? అవును గురు, చిన్నప్పటి నుంచి చదువు అంటే శ్రద్ధ లేకపోయింది, అయిన వాళ్ళు ఎంత చెప్పినా వినిపించుకోలేదు. నాకు చదువు రాకపోబట్టే ఒక చట్ట నా కొడుకు నన్ను మా ఆయన మోసం చేసి మా ఆస్తి అంతా కాజేశాడు. అప్పటి నుంచి చదువుకోవాలని నిశ్చయించుకున్నాను, కానీ నన్ను చూస్తేనే అందరూ భయపడి పారిపోతున్నారు. నిన్ను చూస్తే చదువుకోవాలనిపించింది, అందుకే అడుగుతున్నాను. చూడబ్బాయ్, నువ్వు నన్ను చదువు చెప్పమంటున్నావు, నాకు చెప్పాలే ఉంది, కానీ నా సంగతి నీకు తెలియదు. నేను అసలే చండ శాసనం ఉంటావాడి. నువ్వేమన్నా తప్పు చేసావనుకో బెత్తం ముచ్చుకొని దీపంతో వాయి కొట్టేస్తా, అప్పటికీ లేదనుకో కట్టి కచ్చి బోత పెట్టా. నీ ఇష్టం గురు, కొట్టి కొట్టి నీ చేతులనే పెట్టాల్సిందే, కానీ నాకేమన్నా తగిలేడుస్తాయా పెడతాయా? నా శరీరం నీది గురు, నీ ఇష్టం నేను చేసుకో, కానీ నాకు మాత్రం నాలుగు ముక్కలు నేర్పాలి. సదాస్తు, రేపే అక్షరాభ్యాసం. అట్లాగే అన్నా, మరి పడ కొనుక్కోవాలి కదా. హలో, ట్రంకాలా? తగిలించమ్మా, తగిలించు, తగిలించమ్మా తల్లి, అర్జెంటు. హలో, నమస్కారం గురుగారు, ఎలా ఉన్నాయంటారు నా పరిస్థితులు? రోజు రోజుకి దిగజారిపోతున్నాయనుకోండి. అసలు నాకు ఈ జన్మలో ఎమ్మెల్యే సీటు వస్తుందా రాదా అని అనుమానం వచ్చేసింది. ఏది మీ సీటే ఢిల్లీకి హైదరాబాద్కి మధ్య గాల్లో ఊగిసలాడుతుందా? నే సలహా ఇవ్వాలా? సలహాగా ఉంది గురుగారు, కొడుక్కి పెళ్లి లేక ఏడుస్తుంటే తండ్రి వచ్చి రెండో కళ్యాణం అన్నాడట, అలాగుందో పద్ధతి. ఏది ఇదిగో గాల్లో తేలిపోతున్నాను అన్నారు కదా, ఈసారి ఢిల్లీ విమానంలో ఎడకండి, రైల్లో వెళ్ళండి, కానీ భూమికి దగ్గరగానన్నా ఉంటారు. ఏది అవకాశం అడిగా? అలాగే అలాగే, వచ్చేవారం హైదరాబాద్ వస్తున్నాం తెస్తానండి, అప్పుడు దాకా మీరు ఆ సీట్లో ఉంటే తప్పకుండా అందజేసుకుంటాను. ఉంటారా మరి? పెట్టేస్తారా? పెట్టేస్తున్నాం. ఏమిటేమిటి, మా శాంతమ్మ తల్లి మా ఇంటికి వచ్చేసిందా అని అడిచి ఎందుకమ్మా ఇంత శ్రమ పడ్డావు? రాశాంతి కూర్చో. పర్వాలేదులే బావా. అన్నట్టు ఇతను ఎవరో చెప్పేవే కాదు, శ్రీరామచంద్రమూర్తి గారని మన స్కూల్లో సివిక్స్ మాస్టర్. ఓహో, కొత్త పంతులా? దీర్ఘాయుష్మాన్ భవ. భలే ఒడివినా నువ్వు, ఈ ఊరికి పెద్ద మనిషి, పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్, ఆయనకి దండం పెట్టాల్సింది పోయి ఆశీర్వదిస్తావేంటి? అక్కడికి నీకేదో షష్టి పూర్తయినట్టు, ఆయన ఏదో సర్టిఫికెట్ అయినట్టు. ఇందుకే మీరెవరు? ఈ ఊరికి నేను చిన్న సైజు పెద్ద మనిషిని. ఇందుకే పెద్ద మాటలు మీకు అర్థం కావు. తల్లి, తండ్రి, గురువు, దైవం అన్నారు, మేము గురువులు, ఆశీర్వదించాలి కానీ నమస్కరించకూడదు. అమ్మా, ఇతను ఇంతకీ పిల్లలకి పురాణాలు చెబుతాడా పాఠాలు చెబుతాడా? మీకు అనుమానం అక్కర్లేదు, పాఠాలే చెప్తాను. సరే నువ్వు కూర్చో, కూర్చో. వచ్చిన పని ఏమిటమ్మా? ఏం లేదు మావయ్య, స్కూల్ పక్కనున్న మీ వడ్ల మిల్లు పిల్లలు చదువుకోవడానికి ఆటంకంగా ఉంది, దాన్ని వెంటనే అక్కడి నుంచి తీసేస్తే మంచిదని చెప్పండి. ఆ మిల్లు ఏం చేసిందయ్యా మిమ్మల్ని? దాని మోతను పిల్లలు భరించలేకపోతున్నారు, చదువుకోలేకపోతున్నారు. పంతులు, నువ్వు వచ్చింది పాఠాలు చెప్పడానికి, రాజకీయాలు నడపడానికి కాదు. నిక్షేపం లాంటి వడ్ల మరి ఇచ్చేయమంటావా? నీకన్నా పిచ్చా బావా, నోరు కాస్త సంభాళించుకుంటే మంచిది. శాంతి, ఇలాంటి తలకాయ లేని వాళ్ళ మాటలు విని నువ్వు బాబా దగ్గర రావడమే తప్పు. దక్షిణామూర్తి రైజ్ అయిపో, పది మందికి అర్థం వస్తుంది మావయ్య అని మా శాంతం అడిగాక అది నా ప్రాణమైనా సరే నవ్వుతూ ఇచ్చేస్తాను, అది నా పద్ధతి. ప్రజల కోసం అలాంటి త్యాగాలు నేను ఎన్ని చేయలేదు. చూడు శాంతమ్మ, రేపు తెల్లారేసరికి ఆ వడ్ల మిల్లు నీ కంటబడదు, సరేనా? చాలా థ్యాంక్స్ మావయ్య, వస్తాను. మంచిదమ్మా, రండి. శాంతి అడగగానే ఒప్పేసుకుంటావా? ఆ మిల్లు నాకు భాగం ఉంది. నీకేనేంటి తౌడు ఊక నాది. ఆ మిల్లున్న స్థలం శాంతిది, మీకు తెలుసు కదా, మనం కాదన్నా సరే పీకి పారేస్తుంది. అంత ధైర్యమా? పళ్ళు రాలిపోతాయి. ఎంతసేపు వీరిగారి చెల్లెలతోనో పేరిగారి పెళ్లంతోనో సీన్లు నడపకపోతే ఏ శాంతిని సెటప్ చేసేయకూడదు. దానికి వయసు ఉంది, నీకు వరసు ఉంది, దాని మెళ్ళలో తాళి కట్టేస్తే ఈ ఊళ్ళో మనకు అడ్డే ఉంది. అది చేత కాదు,
వేస్తాడు వేతవర్రంకెలు వేతవర్రంకెలు. నావి బల చూస్తావేంటి అనవసరంగాను. ఎతకపోయిన కీలూరాయి కాలికి తగిలినట్టు ఆయా వచ్చేస్తున్నాయో. శాంతిని గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ పట్టేయచ్చు మనం. ఆయా ఆయా ఏంటండి ఎక్కడికి బయలుదేరావు? శాంతమ్మ గారు కొట్టుకెళ్ళి సబ్బులు తెమ్మన్నారు బాబు. అయితే నా కొట్టుకెళ్ళు. ఓకే సబ్బు ఇదిగో ఖచ్చితంగా ఎంత ఉంటది కొందేచ్చుకో కొందేచ్చుకో. శాంతి లాంటి అమ్మాయిలకి నీ చచ్చుకుట్లు సబ్బులు పైకి ఊరి బయట నాయుడు కొట్టుంది అక్కడికి వెళ్ళి తీసుకురా. అలాగే బాబు. ఇదిగో దక్షిణామూర్తి, నీకు నా మీద కోపం ఉంటే శంప మీద కొట్టు, లేకపోతే ఒంగో పెట్టి ఈట్ మీద గుద్దు, అంతేగాని నా వ్యాపారం మీద కొట్టి నెయ్యి లాంటి నా జీవితంలో ఆమదం మాత్రం కలపబోక బాబు. నీ ఉసిరికాయ బురక అంకంటే ఏం తెలియదు. నాయుడు కొట్టు ఊరికి 2 మైళ్ళు ఉంది, ఆయా వెళ్ళాడని గంట పడుతుంది. ఈ లోపల మనం అబ్బా అబ్బా ఈ బుర్ర బ్రహ్మాండమయ్యా బాబు బ్రహ్మాండం. ఈ లోపల ఎవరైనా వస్తే నీకెందుకు? నువ్వు రంగ ప్రవేశం చేసి నీ బయట నుంచి పిల్లి కూతలు కూశాను అంటే అదే నీకు డేంజర్ సిగ్నల్. చేసే ఈ రంగ ప్రవేశం చేసి వెళ్ళిపో. ఏమిటి బావా తలుపేస్తున్నావు? పెళ్లి కాని బావా ముగుళ్ళేని మరదలు. పట్టపగలు గదిలో ఉన్నప్పుడు తలుపులేసుకుంటేనే తమాషాగా ఉంటుంది, అది రూలు. ఇలాంటి డొంక తిరుగుడు మాట్లాడితే నాకు పరమ అసహ్యం అని ఇంతకు ముందే చెప్పినట్టు గుర్తు. శాంతి, నీ బ్రతుకు ఎడారైనా అందం మాత్రం వెన్నెల్లా వెలిగిపోతుంది. అదంతా మీ దొడ్లో రాలిపోయిన మల్లెపూలా వాడిపోతుందనా? వీల్లే శాంతి వీల్లే. ముక్కలైపోయి నీ బతుకును అతికించుకోవడానికి నేను మంకన అవుతాను. నువ్వు అందుకు కూడా పనికిరావు బావా. పనికి వస్తానో పనికిరానో ఒక్కసారి నా చేతికి చిక్కు చూ. గెట్ అవుట్ ఐసీ. పగటి పూట పల్లెటూళ్ళు ఇంగ్లీష్ మాట్లాడితే పరమ చండాలంగా ఉంటుంది, అది రూల్. పెట్టుమాని నీకు తెలియని విషయాన్ని ఉదాహరణ తెలియజేస్తాను, తెలుసుకో. అలాగే లోపకెళ్దాం. నాతో పెట్టుకుంటే గోడ కొట్టుకున్నట్టు ఎగిరి అవతల పడాలి. ఏంటండి ఏమైంది? ఆ డబల్ వాయిస్ వామనమూర్తి గారు నన్ను లోపలికి రావద్దని గుమ్మం దగ్గర అడ్డుపడుతున్నాడమ్మా. వాడిని మధ్య ఏమన్నా గోఖాగా పెట్టుకున్నావా? కొన్ని ఊరు కుక్కలు చీ పొమ్మంటున్నా, ఈ ఇంటి చుట్టూ తిరుగుతూనే ఉంటాయి. బాగా చెప్పావు. ఏమయ్యా పొంతులు ఎలా వచ్చా పొగ లేకుండానే? వెధవకట్టలు మండి తావడం లేదండి, అందుకే పొగ రావటం లేదు. అమ్మాయి శాంతి, పప్పులో కాస్త ఉప్పు తెచ్చిపెట్టమ్మా. అలాగే. ఏమయ్యా పంతులు, బళ్ళో పాఠాలు చెప్తున్నావా లేక ఇంట్లో వంటతోనే సరిపోతుంది? ఆయ్ వంట వంటే పాఠాలు పాఠాలే. నాకు తెలియక అడుగుతాను, ఈ ఊళ్ళో మీరు ఏం చేస్తుంటారండి? గుడ్డి గురానికి పళ్ళు తొమ్ముతాను. పళ్ళప్పుడుతోనండి, టూత్ పేస్ట్తోనండి, పందుంపలతో. ఓ అసలు నీకెందుక నా విషయం పానకంలో పడకలాగా? అదే మాట అండి, నలుగురు నడిచే దావలో ముళ్ళకంప కనపడింది అనుకోని తీసి అవతల మారేది. మనకెందుకని ఊరుకోకూడదు, అదే సివిక్స్. ఇదిగోండి ఉప్పు. వస్తానమ్మా, పొయ్యి మీద పప్పు పడిపోతుంది. ఆగండి, ఎంత ఏలో మీకు తెలీదు, నేను వస్తాను. ఆయ్ నా నైపుణ్యాన్నే శంకిస్తున్నావా? కళ్ళు మూసుకుని వేసినా సరే ఖచ్చితంగా సరిపోతుంది. వస్తానమ్మా. చూడండి శాంతి, తప్పించుకుని పోదామనుకున్నావా పిచ్చి తల్లి? మర్యాదగా బయటకున్నాడు, లేకపోతే గట్టిగా అరిచి నలుగురిని పిలుస్తాను. నిన్ను పెళ్ళాడడానికి ఆ నలుగురు నాకు ఎప్పుడో పర్మిషన్ ఇచ్చారు, ఇప్పటికే లేట్ అయింది. మర్యాదగా నాకు లొంగిపోతే నీకు సుఖం నాకు సుఖం. నేను చచ్చినా నీకు లొంగను. నేను చచ్చినా నేను వదలను. నువ్వెవరు అయ్యా నన్ను ఆపడానికి? ఒక్క బరుకు ఫేస్ నువ్వును. ఇదిగో పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో, నాతో మాట్లాడేటప్పుడు తూచి తూచి మాట్లాడు. నీ కొట్టు దగ్గరికి వెళ్ళి తరాజు రాళ్ళు పట్ల తూచి తూచి మాట్లాడతాను. ఏయ్ నేను అసలే వంట చేసే మూడ్లో ఉన్నాను, పిచ్చి పిచ్చిగా మాట్లాడామంటే పచ్చలు చేసేస్తాను. ఎవరికి అసలు బుద్ధుందా? 1% కూడా లేదండి. ఆయన గారు బెల్లు బెగ్గులేలాగా ఊరికే తోసుకొచ్చేస్తే నేనేం చేయను? పాచింతకాయ పచ్చడి ఊరి బయటికి వెళ్ళి ఏడుస్తూ కూర్చు, అదే బెటర్ అండి. అమ్మాయి శాంతి, ఉప్పు సరిగ్గా వేయలేదన్నావుగా, రుచి చెప్పమ్మా. కాస్త ఉప్పు తగ్గిందండి. హాయ్ ఉప్పు తగ్గిందా? పదండి నేను వచ్చి చూడండి. వాగం అని వాగు, మీరు చూడండి. చూస్తాను పంతులు, నీ సంగతి తర్వాత చూస్తాను. మీరు పదండి. ఏంటి నీ పని కారప్పుడైపోయినట్టుంది? నిన్ను వెంట పెట్టుకొస్తే బెల్లం ముక్క అవుతుందా? ఒక్క పలుకు ఫేస్ నువ్వు. అత్త మీద కోపం దుత్త మీద చూపించడం అంటే ఇదే కదా. నమస్కారం పంతులారు. సుఖీ భవ. హాయ్ వెరీ గుడ్ వెరీ గుడ్. ఇప్పుడు బాగుంది, పదార్థాల మీద ఈగలు వాడకుండా పరిశుభ్రంగా ఉంటాయి. రై ఇప్పుడు కొనుక్కోడ్రా, కొనుక్కోండి. డబ్బులు లేవు సార్. నేను ఇస్తాను రా, డబ్బులు లేవు. కొనుక్కో. రై పాతబాకి ఎప్పుడు ఇస్తావు? గురుగారు కథలు రాసుకోక. నువ్వు నన్ను కొట్టినప్పటి నుంచి కుర్రాళ్ళు ఎవరో నా మాట వింటాం లేదు, నా బెత్తం అనుకున్న విలువే తగ్గిపోయింది. అయితే ఓ పని చేయండి. ఏమిటి? మీరు నన్ను కొట్టండి. అమ్మో మళ్ళీ నువ్వు నన్ను కొడితే? కొట్టండి అండి. శిష్యులు అందరూ ఇలా రండి రండి రండి. ఏంటి సార్? అంటే అమ్మాయి నిన్న నువ్వు నన్ను చెంప మీద కొట్టావు,
ఆడదానికి నీకే అంత కోపం ఉంటే మగాడికి నాకెంత కోపం ఉండాలి. అది అందరూ అలా భయపడిపోవాలి, తెలిసిందా? గట్టిగా కొట్టారా? వస్తాను. ఏమిటో త్వరగా చెప్పు. అవతల కిటికీలోంచి హెడ్ మాస్టర్ దొంగ చూపులు చూస్తున్నాడు. ఓసారి మీ చేయలేవండి. ఏమిటది? తాయిలం. ఎవరు చూడకుండా మీరే చదవండి. రహస్యమా? పరమ రహస్యం. ఏం చదువుకున్నావు? ఏం చదువుకున్నావు? మూడో తరగతి. పాస్ అయ్యావా ఫెయిల్ అయ్యావా? పాస్ అయ్యాను. ఎవరా పంతులు నిన్ను పాస్ చేసి? తెలుగుదేశంలో పుట్టావు, తప్పు లేకుండా నాలుగు తెలుగు ముక్కలు రాయటం రాదు. ఏమిటి పంతలగారా, నిన్ను పామిస్తున్నానా? ఏమిటి భాష? నీ కొమ్ములేదు, నాకు ఒత్తులేదు. నా కొమ్ములు ఎందుకుంటాయి? నీకు కాదు, ఇందులో ఉన్న నీ నక్షత్రానికి. పంతులు బుద్ధి పోనిచ్చుకున్నారు కాదు, ఈ ఉత్తరం రాసింది తప్పులు దిద్దమని కాదు. మరి అయ్యో, ఇలాంటి ఉత్తరాల్లో తప్పులు వెతకూడదు. రాసిన అమ్మాయి మనసు వెతకాలి. ఏది ఇందులో ఎక్కడా మనసు కనపడదే. నేను ఎదురుగా ఉంటే దాని సంగతి ఎందుకు? ఏ కొడతావా? కొట్టను. రండి, ప్రేమించుకుందాం. ప్రేమ? అదంటే ఏమిటో నాకు తెలియదే. నన్ను వదులు, నేను ఇంటికెళ్ళి వంట చేసుకోవాలి. మీరు నన్ను ప్రేమిస్తే ఇప్పుడు వస్తుంది, నేనే వంట చేసి పెడతాను. ఉత్తరం ఎంత చక్కగా రాసావు, నీకు వంట ఎంత గొప్పగా చేస్తావు. నేను ప్రేమిస్తారా లేదా ఊరేస్తావమంటారా? ఊరే, అందుకు సివిక్స్ ఒప్పుకోదు. అయితే ప్రేమించు. అది ఎలాగో నాకు తెలుస్తావుదే. సినిమా చూడలేదు? కళ్ళు కనవా? పడుకుంటే నాకు ఒళ్ళే తెలియదు. సద్దోజనం. చక్కలకెళ్ళి పెడతావా? నీ కళ్ళోకి వస్తా. నిజంగా వస్తావా? అయితే మూసుకుంటా. వచ్చావా? వస్తున్నానా? వచ్చేసావు.
చేయి ఉండాలి నన్నిడవకుండా నీ ఊపిరున్నది నే తావకుండా నమ్మాలి నా మాట నవ్వేయకుండా వద్దనకుండా పొద్దు కాదనకుండా నా పూల చెంద కార్యకర్తలు ఆవకాయ దాడి లెక్కించడం అయ్యిందా అవుతున్నాయా ముహూర్తాలు టైం అవుతోంది ఏమిటండి పంతులు గారు ఏమిటి హడావిడి పడుతున్నారు ఇవాళ రుద్రయ్య కక్షాభ్యాసం కదండి మా శిష్యుడు ఇంకా రాలేదేమిటా అని ఎదురు చూస్తున్నాను ఏమిటో మీ వెర్రి ఆ తాగుబోతు చదువు చెప్తానని బయలుదేరారు మిమ్మల్ని నా దేవుడే రక్షించాలి బాబాయ్ ఎవరు పుట్టుకతోనే తాగుబోతులు కారు రుద్రయ్య గురించి అంతా తెలిసిన మీరు కూడా అందరిలా అనటం ఏం బాగోలేదు తెలుసమ్మా తెలుసు నువ్వు ఆ రుద్రయ్య మీద ఏగైనా వాళ్ళనీయమని తెలుసు ఇంత పెద్ద ఊళ్ళో రుద్రయ్యకున్న ఒకే ఒక్క అభిమాను నువ్వేనని తెలుసు గోపాలం గారు ఆగటం తప్పని ఆ రుద్రయ్యకి ఎవరైనా చెప్పకూడదు ఇది మరీ బాగుందండి అతను రోడ్డు మీద చూస్తుంటేనే జ్ఞానం లేని కుక్కలు కోళ్ళే దూరంగా తొలి పారిపోతుంటాయి ఏ మామూలు మనుషులు మనం అతనితో మాట్లాడతామా ఎందుకండి అతనంటే మీకు అందరికీ అంత భయం అతను మళ్ళీ మనిషే కదా ఎవరన్నారు అతను మనిషి రూపంలో ఉన్న పశువు అండి శాంతమ్మ తల్లి శాంతం శాంతం ఇది నా సొంతం కాదు తల్లి ఊళ్ళో వాళ్ళు అన్నమాట నేను అన్నాను నలుగురు గారు మీరు చెప్పినవన్నీ తీసుకొచ్చాను పలకా బలపం ఆకు ఒక్క పప్పు బెల్లాలు 1 రూపాయి అయ్యోరు చెప్పారు ఇప్పుడు ముహూర్తం ఫేషన్గా ఉందట రుద్రయ్య పాపం చాలా హుషారుగా వచ్చినట్టున్నావు అవును గురు కానీ నేను మనసు మార్చుకున్నానయ్యా నీకు చదువు చెప్పదలుచుకోలేదు వెళ్ళు గురు ఎందుకు అలా గొంతు చెంచుకుంటా అన్నమాట అర్థం కాలేదా నేను నీకు చదువు చెప్పనయ్యా వెళ్ళు ఆగు ఊళ్ళో వాళ్ళంతా నవ్వుతున్నా తోసేసి పసిపిల్లల పలకా బలపం పట్టుకొచ్చాను ఇప్పుడు చెప్పనంటే ఏమిటర్థం నేను చదువు మనుషులకు మాత్రమే చెప్తానయ్యా అంటే నేను పశువునా అన్నే అనలేదు ఈ ఊళ్ళో వాళ్ళే అంటున్నారు మనిషికి పశువుకి తేడా మెదడే రుద్రయ్య ఆ మెదడును తినేసే తాగుడికి నువ్వు భారీ తాగుడు తినేసిన మెదడికి నేను చెప్పే చదివేకదు అందుకే వద్దంటున్నాను వెళ్ళి వెళ్ళి గురు తాగుడు తప్పని నాకు తెలుసు కానీ నా గుండె మంటకు ముందుగా ఇన్నాళ్ళు దానికి బానిసనయ్యా నలుగురికి పశువునయ్యా మళ్ళీ మనిషిని కావాలని నీ దగ్గరకు వచ్చా ఇప్పుడు కాదు పొమ్మంటే చచ్చినా వెళ్ళను సరే నా చదువుకి తాగుడే ఆటంకం అయితే ఈ క్షణం నుంచి దాని మూట తాగుపోతాడి మాట నీళ్లు కట్టిన మూట నిన్ను నమ్మింది ఎవడ ఆ దేవుడైన ఆడి తప్పుతాడేమో గాని ఈ రుద్రయ్య ఇచ్చిన మాట తాటడు ఊరికే మాట చెప్పడం కాదు నా మీద ఒట్టే ఆగో గురువు మీద ఒట్టేస్తున్నావు మాట తప్పావో గురువునే చంపుకు తిన్నట్టు ఇంకోసారి బాగా ఆలోచించుకొని ఒట్టే సరే ఇక ఈ జన్మలో తాగను ఇద్దరు కూడవయ్యా తాకముందు శుభ్రంగా ఉంటావు తాగని వెంటనే ఏడిపెట్టుకుంటావు కందుల ధరలు పెరిగిపోయాయి దేవుడు మినుముల ధరలు పెరిగిపోయాయి దేవుడా పెరిగితే నీకే మంచి కదయ్యా ఈ ఏడుపందుకని ఇలా రేట్లు పెరుగుతాయని తెలిస్తే ఇంకా ఎక్కువ బత్తాలు కొన్ని నిల్వ చేసి ఉండేవాడిని వచ్చే లాభం పోయింది దేవుడు నా దేవుడా మూతాను గాని మంది అయిపోయింది ఇంకొంచెం పోయి దేవుడు ఇప్పటికే ఒక ఫుల్ బాటిల్ ఖాళీ చేశావు చాలాగా వస్తే అంతైనా తగ్గుతావు కుడితిలాగా మా అయ్యా ఒక వ్యాపార సూత్రం చెప్పాడయ్యా ఎవని బొందల సూత్రం చెప్పు ఎవడన్నా 5 రూపాయలు ఇచ్చి ముఖాన ఉమ్మేస్తాను అంటే ఉప్పేసుకో అన్నాడు ఏంటి 5 రూపాయలు ఇస్తే ముఖాన ఉమ్మేసుకుంటావా అవును పావలా చబ్బుతో మన ముఖం శుభ్రంగా తెల్లబడిపోద్ది మనకి పావలు తక్కువ 5 రూపాయలు లాభం దేవుడు రుద్రయ్య ఇట్లాంటి సీసా నా సొంత డబ్బులతో కొని నీకు ప్రెజెంటేషన్ ఇవ్వాలని నా చిన్నప్పటి నుంచి అనుకుంటున్నాను నా కోరిక ఇప్పటికి తీరింది తీసుకో తీసుకో తీసుకో
నేను తాగుడు మానేశా. ఆ తాగుడు మానేశావా? నా కోరిక తీరకుండానే మానేశావా దేవుడు? నా దేవుడా, నువ్వు తాగుడు మానటానికి ఇల్లే దేవుడు. దేవుడా, నువ్వు తాగుతూ కూర్చో దేవుడు, నేను ఇసురుతూ కూర్చుంటాను దేవుడా. గారు ఏం చూస్తున్నారు? టైం అయింది, వెళ్ళి ఫోన్ చేయండి. లేదండి, నా శిష్యుడు ఇంకా రాలేదు, అతని కోసం ఎదురు చూస్తున్నాను. శిష్యుడా? ఓ రుద్రయ్య, వాడు వస్తాడనే చూస్తున్నారా? సరే, ఏదో పని మీద ఉండి ఉంటాండి, అందుకే ఆలస్యమై ఉంటుంది. వాడికి వేరే పనే ఉంది, కడుపు నిండా తాగడం, కనపడ్డవాడిని బాధడం. మీరు మాట్లాడేది 3 రోజుల ముందున్న రుద్రయ్య గురించి, నేను చెప్పేది నా శిష్యుడు రుద్రయ్య గురించి. 3 రోజుల ముందైనా 3 ఏళ్ల తర్వాత అయినా రుద్రయ్య రుద్రయ్య. వాడు తాగుడు మానడం అంటే ఆంధ్రదేశంలో వర్షాలు సకాలంలో కురిసినంత గొప్ప. వాడు ఎప్పటికే తప్పదాగేసి ఎరువుడు పక్కన దొరుకుతూ ఉంటాడు. గోపాలం గారు, రుద్రయ్య ఇంకెప్పుడు తాగనని ఒట్టేసి చెప్పాడు. అతని మీద, అతని మాట మీద నాకు పూర్తి విశ్వాసం ఉంది. పులిలో విశ్వాసాన్ని, తాచుపావులు మంచితనాన్ని, తాగుబోతులో నిజాయితీని వెతకడం వెర్రితనం. రుద్రయ్య పులిలాంటి క్రూరుడు కాదు, పాము లాంటి నీచుడు కాదు. కరెక్ట్ గా చెప్పావమ్మా. ఈ గోపాలం గారు నా మాట వింటలేదు కానీ నువ్వైనా చెప్పమ్మా. అది నేను చెప్పలేనండి. అతను తాగుడు మానేయాలనుకున్నా అలవాటు పడ్డ అతని మనసు ఒప్పుకోదు. మీరు వెళ్ళి భోంచేయడం మంచిది. అమ్మా శాంతి, నువ్వు కూడా అదే మాట. మా మామని గురించి తెలిసిన వాళ్ళందరూ ఇలాగే మాట్లాడతారు కానీ మీరు లోపల పదండి, నాన్న నేను తోడతాను. గురుగారు, గురుగారు, గురు రుద్రేకరా, ఇక తాగి తూతూ వస్తానండి. రుద్రయ్య తాగొచ్చావా? అవును గురు, తప్పైపోయింది. ఏదో అలవాటు, సీసా చూడగానే మనసు జారిపోయింది, పట్టు సడలిపోయింది. నీ మనస్సు జారిపోయింది, నా నమ్మకం వీగిపోయింది, నీ నిజాయితీ మండిపోయింది. తప్పైపోయిందని తేలిగ్గా నువ్వు ఒప్పుకున్నా నీ తప్పుకు శిక్ష తప్పదు. శిక్ష? ఏం శిక్ష గురు? ఆ రోజు చెప్పానే గుర్తులేదు? బెత్తలు దెబ్బలా, కొట్టుకో గురు, నీ ఇష్టం వచ్చినట్టు కొట్టుకో. కొట్టి కొట్టి నీ చేతులు నిప్పెట్టేస్తాం కానీ నాకైనా తగిలితే పెడతాయి. గురువు మీద ఒట్టేసి మాట తప్పాం. ఈ తప్పుకి బెత్తం దెబ్బలు చాలు, కడ్డీతో వాత పెడతాను. వాత? వాత పెడతావా? ఊరుకో గురు, ఎవరైతే నవ్విపోతారు. రే, నువ్వే చెప్పరా నవ్వుతారని. ఇప్పుడందరూ నవ్వుతూనే ఉన్నారు రుద్రయ్య, వాళ్ళు నవ్వినందుకైనా నీకు ప్రాయశ్చిత్తం చేయక తప్పదు. ఏంట్రా ప్రాయశ్చిత్తం అంటాడు, మనకేమన్నా అర్థమవుతుందా? చస్తుందా? ఏంట్రా రాశా? ఏడుగురు నిజంగానే వాత పెడతావా? ఏదో కొంచెం సుక్కేసుకొచ్చాను అంతే కదా? అంతే రుద్రయ్య, పసిపిల్లలకి పాఠాలు చెప్పుకు బ్రతికే ఈ పిచ్చి పంతులకి మాటిచ్చి తప్పటం నీకు చాలా తేలిక. కానీ నీ నమ్మక ద్రోహాన్ని నేను భరించలేకపోతున్నాను. నవ్వుతూ నా దగ్గరకు వచ్చావు, నవ్వుతూనే నన్ను నమ్మించావు, చివరకు నవ్వుతూనే నా గుండెల్లో కత్తిని దించావు. పులిలో విశ్వాసాన్ని, త్రాచుపాహులో మంచితనాన్ని, త్రాగుబోతులో నిజాయితీని వెతుక్కున్న పిచ్చివాణ్ణి. నా పిచ్చితనానికి శిక్ష నీక కాదు, వాత నేనే వేసుకోవాలి. నేను చేసిన తప్పుకు నువ్వు శిక్షించుకున్నావా? ఈ దేవుడి గురు,
ఇది న్యాయమే రుద్రయ్య. తప్పు చేసింది నువ్వొక్కడవే అయినా అందులో నాకు భాగం ఉంది. ఉప్పును కర్పూరం చెయ్యాలనుకున్నాను. భగవంతుడిచ్చిన విద్య నా పాత్రదానం చేయబోయాను. అందుకు నాకు శిక్ష కావలసింది. వెళ్ళు, ఇంకెప్పుడు ఇంటి ఛాయలకి రాకు. వెళ్ళు. గురు, నన్ను మదించు గురు. మాటంటే ఏమిటో, మనసంటే ఏమిటో నిద్రపోతున్న నా కషాయకుండకి ఇప్పుడే తెలిసింది. ఈ ఒక్కసారికి మన్నించు. మళ్ళీ నీ మాట తప్పితే మనిషిగా నీకు అంటపడు. శవాన్ని మట్టిలో కలిసిపోతాను. ఈ ఒక్కసారికి నన్ను మన్నించు గురు. పెద్ద మన్నించు. పంతులు గారు, మీ అమాయకత్వం వెనుక ఆయన ఆత్మస్థైర్యం ఉందనుకోలేదు. ఇన్నాళ్ళు కుర్రాడిగా జమగట్టి మిమ్మల్ని తేలిగి భావంతో చూశాను. నన్ను క్షమించండి. ప్రాణాలకు కూడా తెగించి ఒక పాషాణాన్ని మనిషిగా మార్చారు. మీరు ఈ ఊరికి పంతులుగా రావటం ఈ ఊరి ప్రజల అదృష్టం. ఇదో గురుగారు, మీరెప్పుడెక్కారు ఈ సీటు? అయితే మరి ఆ అప్పారావు గారికి మేము పెట్టిన సొమ్మంతా ప్రజల దగ్గర మనవసూలు చేసిన టైపే. బాబాయ్ గురుగారు, నేను ఏరియాలో కమిటీ అయిపోయాను. ఈసారి కనుక నాకు ఎమ్మెల్యే టికెట్ రాకపోతే మా ఏరియా జనం ఎవరు? కింద ఉమ్మయ్యరు. మామూలా స్వామి మొక్కలు సంతకల్లా పైనుంచి కింద దాకా మొత్తం మామూలు మనుషులు అయిపోయారు కదా. పోపడకను గురుగారు, ఏదో పద్ధతి ప్రకారం అనేశాను. అది చూడండి గురుగారు, చిన్న డౌట్. అలాగే ఇదిగో మాకు సీట్లు ఇచ్చేదాకన్నా మీరు ఆ సీట్లో ఉంటారండి. థ్యాంక్స్ అండి బాబు, థ్యాంక్స్. తప్పకుండా సీట్ రావాలా? అంకి చెప్పండి. 50,000 గురుగురు, నేను అలు చూడకుండా రాసేశాను. అలు రాయడానికే నీకు 10 రోజులు పట్టింది. ఈ లెక్క నీ పేరు నువ్వు రాసుకోవాలంటే కనీసం 10 సంవత్సరాలైనా పట్టేటట్టు. ఏమైనా గురు, తన్నుడు బాధుడు కంటే చదువుకుంటే కష్టమే. సరే ఇవాళకి చాలగానే వస్తాను గురు. అదే కుదరదు, మునక్కాయ పప్పుచారు కాశాను, నువ్వు కూడా ఇక్కడే పొంచొద్దు. కానీ ఎందుకులే గురు, నేను వస్తాను. నేను పెట్టకూడదా, నువ్వు తినకూడదా? ఏమైనా సరే ఇక్కడే పొంచేయాలి. నాకు అన్నం పెడతావా గురు? శిష ఏమిటి, ఏమైంది? ఏమీలేదు, నా చెల్లెలు గుర్తుకొచ్చింది. హాయ్, నీకు చెల్లెలుందా? ఉండేది. అంటే ఇప్పుడు లేదా? నన్ను అన్యాయం చేసి వెళ్ళిపోయింది. సరే గురు, అన్నం పెట్టు. ఎలా ఉంది మన మునక్కాయ పప్పుచారు? బాగుంది గురు, చాలా బాగుంది. 50,000 సంపాదించడానికి ఐడియా చెప్పండి రా అంటే అరగంట బట్టి గుజుముజులు ఆడిపోతున్నారు యాదవ బుర్రలు. నాకు దట్టినండి బ్రహ్మాండమైన ఐడియా. ఇంకా మనం పెజానికాన్ని అడిగే పనే లేదు. ఏంటో చెప్పు. బెల్లం రేటు, చింతపండు రేటు పెంచేస్తే సరి. దక్షిణామూర్తి ఆ నొంగో పెట్టు. గేద్దోళ్ళగా అరకో. ఆ బుర్రకి ఆమదర్ రాయడం మానేసి జిడ్డులేని ఆయిల్ ఏమన్నా మద్దన చేయించు. ఏవా అర్జెంటుగా రేట్లు పెంచేస్తే ఎవ్వడో కనుక మట్టి అయిపోతాం. నాకొచ్చింది ఐడియా. ఏంటది? కొత్త పార్టీ పెట్టి చందాలు వసూలు చేద్దాం. ఏరిశవలే, అధికార పార్టీలో ఉండి అంచెలంచెలుగా పైకి వద్దామని నేను అనుకుంటున్నాను. రే, మోకాట్లో ఉన్న మెదలు తీసి బుర్రలో ఎట్టుకో. ఇప్పుడు నేను అంగో పెట్టిన దక్షిణామూర్తిని. నేను ప్లాన్ చెప్తాను, ఏమిస్తారు? నచ్చితేవో తాండవంకియో రాళ్ల దుద్దులో చేయించి పెట్టేస్తాను. మన ఊళ్ళో నీళ్ల పంపులు లేవు కదా, ట్యాంక్ కట్టించి ఇంటికో పంపు పెట్టించే పథకం ప్రారంభించండి. దాంట్లో బోల్డ్ ఎంత మిగిల్చుకోవచ్చు. ఒరే వెంకటత్వం, ఇప్పుడు అనిపించుకున్నారా నా మనిషి అని? అందుకే అంటారు పెద్దలు పైకి రావాల్సిన రాజకీయ నాయకుడికి సలహాలు ఇవ్వడానికి ఎప్పుడు నీలాంటి ఉత్తమ జాతి స్త్రీ సైడ్ బై సైడ్ ఉండాలని. ఇప్పుడు పద్ధతి ప్రకారం కార్యక్రమం చెప్తాను, వినండి. ఇంటింటికి పంపు, ఇల్లాలికి ఇంపు, మన గ్రామానికే సొంపు. ఇంటింటికి పంపు, ఇల్లాలికి ఇంపు, మన గ్రామానికి కంపు. చంపు చంపు. కరుణీ సభ్యులారా, ఈ పథకానికి 6 లక్షలు ఖర్చు అవుతుంది. మనం 3 లక్షలు పోగు చేసుకుంటే మిగిలిన 3 లక్షలు ప్రభుత్వం ఇస్తుంది. ఆ 3 లక్షలు ప్రజల దగ్గర నుంచి ఎలా తందుకోవాలన్నదే ప్రస్తుతం మన ముందున్న సమస్య. పథకం బానే ఉంది,
మరి ఆ 3 లక్షలు ఎలా వసూలు చేయాలనుకుంటున్నారు? అది ఎప్పుడు ఆలోచించాం. రైతుకి ఎంత జరిమానా వేసి గోల్డ్ కొట్టి వసూలు చేస్తే సరి. సకాలంలో వర్షాలు కురవక వాళ్ళ అసలే కష్టాల్లో ఉన్నారు. బలవంతంగా వసూలు చేయడం అంత మంచి పద్ధతి కాదు. అయితే ఓ పని చేద్దాం శాంతమ్మ, అయ్యా ధర్మం అమ్మా ధర్మం అని అందరినీ అడుక్కుంటే సరి. ప్రజల దగ్గర అడుక్కోవడానికి మన ముష్టి వాళ్ళం కాదు. రాజకీయ పద్ధతిలో అడుక్కోవడానికి చందా అని పేరెట్టారు. మనం ఆ చందాలో కలెక్షన్ చేస్తే సరిపోదు. ఆ కలెక్షన్ డబ్బంతా మన ప్రెసిడెంట్ గారి ఇంట్లో పెట్టేద్దాం, అవసరం వచ్చినప్పుడు వాడుకుందాం. అవునవునా, ఆయన ఇంట్లో దాచేస్తే అద్దాల బీరువాలో పెట్టిన లక్ష సబ్బుల భద్రంగా ఉంటది. ఇంతకు ముందు ఆ అద్దాల బీరువాలో పెట్టిన లక్ష సబ్బులు చాలా కరిగిపోయాయండి. ఇక మీదట అలా జరగడానికి వీల్లేదు. అంటే నీ అభిప్రాయం? ఆ నెల క్రితం లైబ్రరీ కోసం చందాలు వసూలు చేసి ఆ డబ్బు ప్రెసిడెంట్ గారి ఇంట్లో పెట్టాం. కానీ మర్నాడే దొంగలు పడి మొత్తం దోచుకుపోయారని సంగతి మెంబర్లు అందరికీ తెలుసు. ఈసారి అలా జరగకుండా ఉండడానికి ఒక మార్గం ఆలోచించాను. ఒక హుండీ ఏర్పాటు చేద్దాం. దానికి రెండు తాళాలు ఉంటాయి. ఒకటి మీ దగ్గర ఉంటుంది, ఇంకొకటి ఆఫీసర్ గారి దగ్గర ఉంటుంది. పెద్దలందరి ముందు చివరి రోజున హుండీ ఓపెన్ చేస్తే సరిపోతుంది. దేవుడు లాంటి బాబాయిని అనుమానిస్తావా? దక్షిణామూర్తి రైజ్ అయిపోకు శాంతమ్మా. సరే నీ ఇష్ట ప్రకారమే హుండీ ఏర్పాటు చేద్దాం. శిలా విగ్రహాల స్థాయికి ఎదిగిన ప్రజానాయకులు మమ్మల్ని అనుమానిస్తుంటే ఇక చేసేదేముంది? సరే మీ ప్రొసీజర్ ప్రకారం మీరు కానివ్వండి, మా పద్ధతి ప్రకారం మేము నడుచుకుంటాం. మంచోళ్ళందరూ పోయారు, మంచిని చెప్పే పోయారు, మంచోళ్ళందరూ పోయారు, మంచిని చెప్పే పోయారు. ఆ మంచిని కాచే మనుషులు ఇప్పుడు మనలో కరువైనారు. రామయ్యో రామయ్యా, ఈ రాజ్యమే నీదయ్యా. మంచోళ్ళందరూ పోయారు, మంచిని చెప్పే పోయారు. తోటివాడుగా కొల్లాయవాడు కడతాడు, కాల్చుకోమ్మని రొమ్ము చూపినా కేసరెప్పుడు పుడతాడు. తొరల గుండెలో దూసుకెళ్ళిన మన్నెం వీరుడు రాబోడు. దేశభక్తులు త్యాగమూర్తులు కలలు కథలైపోయారు. ఎవరో తెచ్చుది తేరగా చిచ్చుది, కోతుల చేతుల్లో కొబ్బరే అయ్యింది. ఆహా, ఉన్నది కన్నది చెత్తే తంట, ఓట్లు మాత్రం వేయాలంట. రామయ్యో రామయ్యా, ఈ రాజ్యమే నీదయ్యా. మంచోళ్ళందరూ పోయారు, మంచిని చెప్పే పోయారు. ఆ మంచిని కాచే మనుషులు ఇప్పుడు మనలో కరువైనారు. మంతులు నీతి మంతులు వద్దు వద్దనుకున్నారు, తోడు దొంగలు దొంగ కొంగలు గూడు పుఠాని చేశారు. రాజకీయము ఉన్న వాళ్లకు వ్యాపారంగా మారింది. ప్రజల రాజ్యము వారసత్వమై వేసిన చోటే ఉంటుంది. ఎవడు చెప్తాడు ఎవడు వింటాడు, ఎవడు ఉంటాడు
దిగుతాడు జోషం చెప్పాలి సాములు లంచమంటే లాంఛనమంట త్యాగమంటే లాభమంట రామయ్యో రావయ్యా ఈ రాజ్యమే నీదయ్యా మంచోళ్ళందరూ పోయారు మంచిని చెప్పే పోయారు ఆ మంచిని కాచే మనుషులు ఇప్పుడు మనలో కరువైనారు రామయ్యో రావయ్యా ఈ రాజ్యమే చీకటి పడిపోయింది మన పంతులు గారు పిల్లలకు మాత్రమే పాఠాలు చెప్పడం కాకుండా పెద్దలకు కూడా పాఠాలు చెప్పగలని ఆయన బాగా పాడగలరని డాన్స్ కూడా బాగా చేయగలరని మనకు అర్థమైంది ఇంత బ్రహ్మాండంగా పాట పాడిన పంతులు గారికి మనం అంతా జిందాబాద్ చెప్పాలి జిందాబాద్ పంతులు గారు ఆ ప్రాణాలైన నా ప్రజలందరికీ చెప్పేది ఏమిటంటే మన గ్రామంలో ఉన్న 50 మందికి కడుపు నిండా మంచినీళ్లు తాగడానికి ఇంటికో పంపు స్కీమ్ అనే ఓ పద్ధతి ప్రకారం ప్రవేశపెట్టాం దానికి చాలా డబ్బు కావాలి అంచేత మీరంతా తోచిన విధంగా విరివిగా విరాళాలిచ్చి ఈ హుండీని మమ్మల్ని బలపరచవలసిందిగా ప్రార్థిస్తున్నాను మొట్టమొదట మహాదాత అయినటువంటి శ్రీ రఘురామయ్య గారి కుమార్తె శాంతమ్మ తల్లి తన అమృత హస్తాలతో తొలి విరాళాన్ని సమర్పిస్తారు అందరికీ నమస్కారం ఊరికి మంచి జరుగుతుందంటే తన ప్రాణాలను అర్పించడానికి సిద్ధపడేవారు నాన్నగారు ఆయన పేరుకు భిన్నంగా జరగకూడదు నాన్నగారి పేరు మీదుగా ఈ 50,000 విరాళంగా సమర్పించుకుంటున్నాను నిజానికి ఈ కార్యక్రమానికి నేను 100,000 రూపాయలైనా వెయ్యాలి వేస్తాను కానీ వెయ్యను ఏం చేతంటే వెయ్యకూడదు ఎందుకు మహానుభావుడు మహాదాత అయినటువంటి శ్రీ రఘురామయ్య గారి పేరు మీద శాంతమ్మ తల్లి 50,000 వేశాక నేను 100,000 వేయడం అంతకన్నా ఎక్కువ వేయడం అంటే ఆ మహానుభావుని చిన్నపుత్రం అన్నమాట అంచేత నేను 25,000 వేయదలుచుకున్నాను వేస్తాను దక్షిణామూర్తి దేవుడు నా దేవుడా దేవుడు నా దేవుడా మా అత్తారు ప్రేమతో పెట్టిన దుద్దుల్ని బలాత్కారంగా పెదల పాలు చేశాడు కదరా దేవుడు నా దేవుడా దక్షిణామూర్తి ఈ వామనమూర్తిని ఒంగోబెట్టు ఏమిటి ఒంగోబెట్టేది మీరు చేసిన పగిలి అప్పటి నుంచి టోటల్గా అందరూ ఒంగోవాలి బిళ్ళ కుటుంబం లాంటి 10,000 రూపాయలు ఈ డబ్బాలో వేయించారు వడ్డాణం చేస్తానని ఉన్న కాసుల పేరు కాస్త ఊడగొట్టించారు మిమ్మల్ని నమ్ముకుంటే నా నోట్లో మట్టే ఆ శ్రీకాకుళం జమీందారు ఎమ్మటే వెళ్ళిపోయినా బాగుండేది అవునక్కయ్య ఈయనకి బొత్తిగా విశ్వాసం లేదు పళ్ళు రాలిపోతాయి ఏమిటి రాలేది విషయం తక్కువైనా పౌరుషం మాత్రం ఎక్కువే అవునక్కయ్య దక్షిణామూర్తి వామనమూర్తిని ఒంగోబెట్టు నీ 10,000 నీకు ఇచ్చేస్తాను ఉంది ఆ తర్వాత ఒంగోబెడతాను ఏంటి నువ్వు ఒంగోబెట్టేది నా దుద్దులు నాకేమనం జీవితాంతం నేనే ఒంగుంటాను మాట మీద నిలబడాలి కింద అందరూ ఒకసారి కళ్ళు మూసుకోండి కళ్ళు మూసుకుంటే ఉంగరాలు కూడా కొట్టేద్దామనే నోర్మి కళ్ళు మూసుకో కళ్ళు తెరవండి అమ్మ బాబాయ్ నీ తెలివపో ఉండి చేయించి అడుగులు పెట్టించావన్నమాట అసలు బొక్క అమ్మో అమ్మో నాకే గనక పవర్స్ ఉంటే నీ శిలా విగ్రహం పెట్టించేవాడిని నీ వడ్డాణానికి కావాల్సిన బంగారం ఇదిగో ఇస్తాను కానివ్వండి అయ్యా తొందరగా మళ్ళీ ఆ గోపాల్లో వచ్చేస్తాడు కానివ్వండి తీసుకోండి నేను ఎప్పుడో వచ్చానండి వస్తే కొంపలే మురిగిపోలేదు రా ప్రెసిడెంట్ మీరిక్కడ ఏం చేస్తున్నారో తెలుసుకోవచ్చా చూస్తానే అడుగుతావేమయ్యా ప్రజాసేవని పంచుకుంటున్నాం తోటి మనిషివి నీకు ఇందులో వాటా ఉంది రా వచ్చి తీసుకో నీ అక్రమాల్లో వాటా పుచ్చుకునేటంత నీచుడిని కాను ప్రెసిడెంట్ ప్రజాధనాన్ని కొల్లగొట్టడం చాలా నీచమైన నేరం చట్టరీత్యా మీకు శిక్ష తప్పదు పోలీసులు వచ్చే వరకు మీరు ఎక్కడికి కదలకూడదు అంతేనా ఆఫీసరు అంతేనండి ప్రెసిడెంట్ నేను ఇప్పుడే పోలీసులకు ఫోన్ చేస్తాను సార్ సార్ మా అయ్యగారు అమ్మంటున్నారండి ఎవడయ్యా మీ అయ్యగారు దండనాథరావు సార్ పిలిచారట వచ్చారా ఏం చెప్పమంటారు ఇన్స్పెక్టర్ గారు
మేము ఇంటికో పంపు స్కీమ్ మూడు పెట్టామండి. దాని నిమిత్తం ప్రజలందరి దగ్గర చందాలు వసూలు చేసామండి. ప్రజలంతా ఉదారంగా వెండి ఇచ్చారండి, బంగారం ఇచ్చారండి, క్యాష్ ఇచ్చారండి. అదంతా పట్టుకొచ్చి ఉండిలో పెట్టి రెండు తాళాలు వేసామండి. ఇవాళ ఫైనల్ గా ఎంత కలెక్షన్ వచ్చిందో చూసుకుందామని వచ్చేసరికి ఎలా చెప్పాలో అర్థం కావడం లేదండి. మా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గోపాలరావు లేదండి, మరి ఎలాగ తీసాడో ఉండిలోంచి బంగారం క్యాష్ తట్టుకుని పారిపోబోతున్నాడండి. అదేంటి అని మేము అడిగితే మా ముగ్గురిని వాటా తీసుకోమన్నాడు. అందులో సరే ఆ డీటెయిల్స్ ఎందుకు లేవాయా? సరే వెంటనే మేము పట్టుకోపోయామండి. అంటే నా దగ్గర రావద్దు, నన్ను పట్టుకోవద్దు, కాల్చేస్తాను, పేల్చేస్తాను, చంపేస్తాను బెదరగొట్టేశాను. నేను అడిలిపోయి మా వాడు ఉనికిపోయాడు. దాంతో నేను బెదిరిపోయి బయటకు వచ్చేసి బయట తాళం ఇచ్చాను. తర్వాత నెట్టి చూస్తే అతను లోపల గడెట్టుకున్నట్టుగా అనుమానం వచ్చింది. ఇన్స్పెక్టర్ గారు, మరి అతను లోపలే ఉన్నాడో కిటికీ ఊసులు వచ్చేసి వెళ్ళిపోయాడో చెప్పలేమండి. కానీ ఇన్స్పెక్టర్ గారు చాలా జాగ్రత్తగా ఉండాలండి. అతని దగ్గర నాటు బాంబులు ఉండొచ్చు, పిస్తోళ్ళు ఉండొచ్చు, చాలా జాగ్రత్తగా ఉండాలి. అతను నువ్వు తప్ప అయ్యయ్యో పిచ్చి గోపాలరావా, నిష్కారణంగా ప్రాణం తీసుకున్నావు కదయ్యా. అంతేనండి, ఆత్మాభిమానం ఉన్నవాడు దొంగతనం చేసి పట్టుబడితే ఆత్మహత్య చేసుకోక ఇంకేం చేస్తాడు? ఏం ఆత్మాభిమానం అండి, పిచ్చి ఉండవాడు. అకయ్య అకయ్య, ముగ్గుల ధనానికి ఆర్డర్ ఇచ్చాను, కంసాలైనా నీ నడుం కొలతలు తీసుకురమ్మన్నాడు. నన్ను అడుగు, నేను చెప్తాను. చెప్పండి. 32 అంతుండదు బాబాయ్. పెద్ద అథార్టీగా చెప్పేస్తున్నావు. ఇలా శిలకనం నాకు చిత్తం కొట్టేయగలను. పెద్ద పులిచినట్టు చెప్తున్నాడు. అసలైన మగాడు ఆడదాని టేపుతో కలవక్కర్లేదు, చూస్తే చెబుతాడు. ఇలాంటి వారికే టేపులు కొలతలు. ఫోన్ ఎఫెక్ట్స్ పబ్లిక్ లో మాట్లాడొద్దని నీకు అవతల ఫోన్ వచ్చింది చూడండి. హలో రంకాలా, హైదరాబాద్ నుంచా? తగిలించమ్మా తగిలించు. ఆ అమ్మ అంటే తప్ప, సరే తగిలించు పాప తగిలించు. హలో గురుగారా, నమస్కారం. మరి సొమ్ము రెడీ అయిపోయింది, రేపు పంపేస్తాను. అలాగే 50,000 పట్టుకొస్తాను, 8 రోజులు పంపుతాను, 1 కేజీ పంపుతాను. మీరు పెట్టేస్తారా? నేను పెట్టేనా? చిచ్చి చిచ్చి, ఇంత నీచుణ్ణి చరిత్రలో చూడం. 50,000 కావాలంట, 8 రోజులు కావాలంట. ఇంకా నయం, ఓ లారీ చింతపండు అడగలేదు. సార్, ఇన్స్పెక్టర్ గారు వచ్చారు. నేను ఇక్కడ ఉన్నానని చెప్పకు ఆయనతోను. అలాగే ఏం లేదు, ఇక్కడ ఉన్నానని తెలిస్తే ఏదైనా అడగ. సరే నోర్మి. ఏమిటి ఎస్ఐ గారు, కూర్చోండి 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 కూర్చోండి. రే ఎస్ఐ గారి టీవో కాఫీ ఏర్పాటు చేయండి. ఏమిటో చెప్పండి చెప్పండి. ఏం లేదండి, మీ మీద ఒక రిపోర్ట్ వచ్చింది. భలే జోకేశారండి, ఈ ఊళ్ళో నా మీద రిపోర్ట్ ఇచ్చే మగాడెవడండి? మగాడు కదండి, ఆడది. ఆడదా? ఎవరు? శాంతి. శాంతి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు ఆత్మహత్య చేసుకోలేదు, ఆయన్ని దండనాథరావు గారు, దక్షిణామూర్తి, వామనమూర్తి కలిసి హత్య చేశారు అని మా అనుమానం. అది ఎంక్వైరీ చేయండి అని రిపోర్ట్ ఇచ్చింది. ఇది ఎక్కడ ఘోరం అండి బాబు, ఉరేసుకున్న మనిషిని కిందకి దించింది మీరే కదా. మీరు వచ్చేటప్పటికి మేము ముగ్గురం బయటే ఉన్నాం కదా, అది మీరు చూశారు కదా. చూసినా రిపోర్ట్ ఇస్తే ఎంక్వైరీ చేయాల్సిందేనండి. ఇది ఒక గవర్నమెంట్ ఉద్యోగి చావుకు సంబంధించిన విషయం, అంత తేలిగ్గా వదలరు. అఫ్ కోర్స్ మీరే పాపం ఎరకపోతే భయపడాల్సింది ఏమీ లేదు. ఎనివే దయచేసి మీరు రేపు ఒకసారి స్టేషన్కి వచ్చి మీ స్టేట్మెంట్ ఇచ్చి వెళ్ళండి. వస్తాను. దేవుడు నా దేవుడా, వచ్చి వచ్చి మడ్ర కేసులో ఇరికిపోయాను కదా దేవుడు. చిరుమయ్య కొంపలంటూ పోయి మేడుస్తుంటే మధ్యలో నీ కోరేమిటి? నీ కొంపంటూ ఉంటే కదా అంటుకోవడానికి, ప్రతి కాలం గట్టు నీదే, ప్రతి గడ్డి వాము నీదే. నా చింతపండు వ్యాపారం ఏమైపోవాలరా దేవుడు? రాలిపోతాయి నీ చింతపండు వ్యాపారం ఎట్లో పడా. ఇలాంటి అపవాదులు వస్తే రాజకీయాల్లో పైకి రావాల్సిన వాడిని. నా ఎమ్మెల్యే సీటు మాట ఏమిటి, నేనేమిటి? రే దక్షిణామూర్తి, ప్రయాణం ప్రయాణం. నమస్కారం ఆయన పంతులు. శీఘ్రమే శ్రీకృష్ణ జన్మస్థాన ప్రాప్తి రస్తు. మేము శాంతితో మాట్లాడడానికి వచ్చాం. అలాగా అమ్మాయి శాంతి వచ్చింది, మాట్లాడండి. శాంతి, నీతో ఒంటరిగా మాట్లాడాలి. మాట్లాడండి. పంతులు, నువ్వు కాస్త బయటికి వెళ్తావా? ఈ ఇల్లు నీది కాదు సిల్కు చొక్క, ఆ మాట మా అమ్మాయి చెప్పాలి. దక్షిణామూర్తి, ఈ పంతులు నొంగోబెట్టు. అవండి, రాము గారు ఇక్కడే ఉంటారు.
అన్నయ్య లాంటి వారు. మీరేం మాట్లాడినా ఆయన సమాధానం చెప్తారు. విన్నావుగా మిస్టర్ సిల్కు చొక్క, ఇప్పుడు ఏం మాట్లాడాలనుకుంటున్నావా మాట్లాడు. గోపాలరావుని మేము మర్డర్ చేశామని రిపోర్ట్ ఇచ్చారట. మీరు హత్య చేశారు, మేము రిపోర్ట్ ఇచ్చాం, దట్స్ ఆల్. పంతులు అతి తెలివి ప్రదర్శించకు. గోపాలరావు ఆత్మహత్య చేసుకు చచ్చాడు, ఇది ఊరందరికీ తెలిసిన సత్యం. మర్యాదగా వెంటనే ఆ రిపోర్ట్ మీరు ఉపసంహరించుకోండి. రిపోర్ట్ ఇచ్చింది ఉపసంహరించుకోవడానికి కాదు సిల్కు చొక్క, మిమ్మల్ని శ్రీకృష్ణ జన్మస్థానానికి పంపడానికి. అందువల్ల రిపోర్ట్ రిపోర్టే. మీ ఉడత బెదిరింపులకి మేము బెదరం. మర్యాదగా నిజం చెప్పి పోలీసులకు లొంగిపోతే కొంచెం శిక్ష తగ్గుతుంది. మా శాంతమ్మ ఒంటరి ఆడపిల్ల, ఏవో మాయ మాటలు చెప్పి వల్లో వేసుకున్నంత మాత్రాన ప్రపంచాన్నే జయించేసినట్టు ఉప్పొంగిపోకు పంతులు. ఇదిగో శాంతి, ఈ పిచ్చి పంతుల్ని నమ్ముకుని కొండను ఢీకొంటున్నావు, అన్యాయం అయిపోతావు. నా మాటకి ఎదురు నిలబడి ఈ ఊళ్ళో నిన్ను సపోర్టు చేసేవాడు ఒక్కడు కూడా దొరకడు. బాగా ఆలోచించుకో. మర్యాదగా సాయంకాలంలోగా ఆ రిపోర్ట్ విత్డ్రా చేసుకున్నారా? సరే సరే, లేకపోతే ఏం చేస్తావు? ఈ శాంతమ్మని బలవంతంగా ఎత్తుకుపోయి మా దక్షిణామూర్తికి ఇచ్చి పెళ్లి చేసేస్తా. ఈ కొట్టంగా మా శాంతికి మొగుడు. అవునరా, మీ శాంతికే కాదు నీకు కూడా మొగుడు. సాయంత్రం లోపల రిపోర్ట్ వెనక లాక్కోపోయారా? లాక్కోరా. మీరేం చేసినా నోరు ముసు కూర్చోడానికి మీ చేతులకు గాజులు వేసుకోలేదా? ఏం చేస్తారో చేసుకోండి. నా సంగతి తెలుసుగా నిన్ను ఒంగోబెట్టి, నా సంగతి నీకు తెలుసుగా నిన్నే ఒంగోబెట్టి హై జంప్ చేస్తాను రా. నిన్నే ఒకటి పట్టాలు రావండి. ఇప్పుడు మనం ఏం చేసినా సరిపోయిన గోపాలరావు గారు తిరిగి రారు. నా గురించి నాకు బెంగలేదు, వారితో ఢీకొని మీరు అన్యాయం అయిపోతారు. నా మాట విని మనం ఇచ్చిన రిపోర్ట్ ఉపసంహరించుకున్నాం. వీళ్ళేదంటే వీళ్ళేది, మనం న్యాయం వైపున్నాం. న్యాయం ఎప్పుడు అన్యాయానికి తలవంచకూడదమ్మా. ఇది ఊరే కానీ వల్లకాడు కాదుగా, మన వైపు నిలబడటానికి ఒక్క మనిషి కూడా దొరకదా? నీకేం పర్వాలేదు, లోపలికి వెళ్ళమా, నేను చూసుకుంటాను. చాటపర్రు చిన్నోడము ఇడు చావదేలి ఉన్నాడము, ఆ మక్కిలిరిగా దంతాడు, మక్కిలిరిగా దంతాడు. ఎరా అబ్బాయిలు, ఒక్క ఆడపిల్లని ఎత్తుకుపోవడానికి ఇన్ని కాగడాలు కావలసొచ్చినాయి అన్నమాట. ఆడపిల్లని ఎత్తుకుపోవడానికి కాదురా ఈ కాగడాలు, నిన్ను తగలేయడానికి. నన్ను తగలేయడానికి ఇంతమంది ఇన్ని కాగడాలు పుచ్చుకొచ్చారంటే మన వెయిట్ ఏమిటో గుర్తించారన్నమాట. వెరీ గుడ్ వెరీ గుడ్. ఇంకా అలసిందుకు రండి రండి రండి. ఏమిటమ్మా నువ్వు వచ్చావిటి? వాళ్ళందరూ ఏరి ఎవరు? అదేనమ్మా, ఆ సిల్కు చొక్కా గాడి గూండా కార్యకర్తలు కాగడాలు పుచ్చుకొచ్చారు, వీపు వాయిగొట్టి మొఖాలు మార్చి పంపించేశారు. ఎవరు రాలేదు, మీరు కలగన్నారంతే. కళ రామగారు, మన రిపోర్ట్ విత్డ్రా చేసుకున్నాం. ఏమ్మా ప్రాణాలు పోతాయని భయంగా ఉందా? నా ప్రాణాలు పోతాయని నేను ఎప్పుడు బాధపడలేదు. నా భయం అంతా మీ గురించే. ఈ పరిస్థితుల్లో నా ప్రాణాలు పోయినా నాకు తృప్తేనమ్మా. ఎందుకో తెలుసా, నేను బ్రతికుండగా అన్యాయం జయించలేదని. కనీసం నాకు ఆ తృప్తి అయినా మిగలనయమ్మా. నువ్వు వెళ్ళి ధైర్యంగా పడుకోమ్మా, వెళ్ళు. అబ్బా కత్తి పట్టిన ఈరుళ్ళ బెత్తం పట్టుకు నిలబడ్డా పంతులు గారు. పాపం కర్ర కూడా లేదు, ఓ కర్ర ఇవ్వండిరా. నేనిస్తా నేనిస్తా. భయపడిపోతున్నారు అప్పుడే అందుక. శిష్యా. ఏం గురు,
ఇక్కడ ఇంత రక్తపాతం జరగబోతుంటే ఒక్క మాట నాకు కబురు చేయకూడదా? అంతకాని వాడిని అయ్యానా? అదిగా శిష్య, ఈ ఊరు వాళ్ళంతా ఒకటైపోయారు. నువ్వు కూడా ఈ ఊరు వాడివే కదా అని పొరపాటు పడ్డావు గురు. కావాలంటే నా గుండెకాయ తీసి నీ చేతిలో పెడతాను. అలాంటిది ఈ చత్త నా కొడుకులు నీ మీదకి వస్తే నేను వదులుతానా? సివిక్స్ తెలుసా? అబ్బే తెల్దండి. సివిక్స్ అనగా పౌరశాస్త్రము. పౌరశాస్త్రం అనగా వద్దండి, దిగండి, అదే బాగుంది. అయితే వెళ్ళి మరి నువ్వు కొట్టే మగాడి. ఎక్కడమ్మా చెట్లకి పళ్ళు కాస్తాయి, ఈ చెట్టుకి ఏంటో రాళ్ళు కాస్తున్నాయి. చేతికి ఎవడో దెబ్బ తగిలింది. రేయ్, నా శిష్యుడు అక్కడ ఉన్నాడు రా. చిల్లర కొట్టు, నువ్వేం చేద్దామని వచ్చా? నీకు ఇసురుదామని. ఇసురుదామనా? ఇషా, మొత్తానికి నా పేరు నిలబెట్టావు. నీకు అసలు బుద్ధి ఉంది? అంతమంది ఎదురుకుండా వస్తే చేతులు ఇలాంటి బెత్తముచ్చుకుని నిలబడతావా? ధైర్యంగా ఇలాంటి కరపుచ్చుకుని నిలబడాలి కదా. ఇలాంటి కర్రలు పుచ్చుకోవాల్సిన అవసరం నాకు లేదు. అదేమిటి? నువ్వు వస్తావని నాకు తెలుసుగా. ఓహో, అదే అయితే నేను వస్తా. ఇంత రాత్రి అప్పుడు ఎక్కడికి వెళ్తావు? ఇక్కడే పడుకుందుకు రా. నిన్ను ఇక్కడ పడుకోమంటుంది నీ మీద ప్రేమత కాదు, వాళ్ళు మళ్ళీ వచ్చి తంటారేమో భయం. ఏయ్, ఇలాంటి భయాలు గీయాల మన దగ్గర పనికి రావు. సరే, మీరంతా వెళ్ళి లోపల పడుకోండి, నేను బయట పడుకుంటాను. ఈ చీకట్లో ఎలా నాకు భయం, నేను నీ దగ్గర బబ్బుంచాను. అలాగే పడుకోరా. అరే అచ్చవాలు దాదా పొద్దున్న చేసి స్నానం చేసి చర్చ నుంచి లేచాను. రాత్రి పడుకునేటప్పుడు పక్క కూడా సరిగ్గా లేదు, తెల్లారేసరికి దుప్పటి వచ్చేసింది. మామా, ఓ మామా. అబ్బా, ఏమిటో నీ గొడవ? అప్పుడే తెల్లారిందా? చూడు కూడా పైకి వచ్చాడన్నా. కసాదియా, దుప్పటి చూస్తుంటే కళ్ళు జిగేయమంటున్నాయి. ఎక్కడ కుట్టేసావేంటి? నిజంగా నాకు తెలియదే, ఎలా వచ్చిందబ్బా? ఆ అబద్ధం ఆడుతున్నావు, చెప్పు మామా, చెప్పు. ఇప్పుడు తెలిసిందే, రాత్రి చలి కొనుగుతుంటే ఒక దేవత వచ్చి కప్పెళ్ళింది. దేవత? ఈ మొహాని దేవత కూడానా? మొదలై రాక్షసుడివి. నేను రాక్షసుడి? నేను రాక్షసుడి అయితే నిన్ను ఎప్పుడు ఎత్తుకెళ్ళేవాడి? రావణ వారి కోసం వట్టి పెట్టేవాడిని కదా. ఏమిటి దిశ, పొద్దున్నే రామాయణం మొదలెట్టావు? మరే పంతులు గారు, మా మామ దుప్పటి రామాయణం. ఏమి లేదు గురు, మేము వస్తాను. రాధా, మీ మాయను ఉండమని చెప్పు, టిఫిన్ చేసి వెళ్ళచ్చు. మా మావకి టిఫిన్లు గిఫిన్లు పనిచేయవు, చద్దనం అయితే ఒక కంచమే లాగించేస్తాడు. కాసేపు ఆగితే వేడన్నమే తిని వెళ్ళచ్చు, దొడ్లోకి వచ్చి మొహం కడుక్కోమని చెప్పు. అక్కర్లేదు, నేను వస్తాను. రాధా, చెప్తుంటే నీకు కాదు. రాధా, నాతో చిన్న అనుమానం, ఊళ్ళో వాళ్ళందరూ మా శిష్యుని చూసి భయపడితే మా శిష్యుడేమిటి శాంతమ్మని చూసి భయపడతాడు? అదో పెద్ద ఒరే, నువ్వు వెళ్ళరా. పోతలే. ఏమిటది? చిన్నప్పుడు మా మావయ్య ఎప్పుడు శాంతి నెత్తుకుని తిరిగేవాడు. శాంతి అంటే మా మావయ్యకి పిచ్చి ప్రేమ. మరి శాంతికో? శాంతికి కూడా. రఘురామయ్య గారు మా మావయ్యని శాంతిని పెళ్లి చేసుకోమని అడిగారు. మా మావయ్య ఒప్పుకోలేదు, నాకు అసలే చదువు సంధ్య రాదు, నన్ను పెళ్లి చేసుకుంటే తనే సుఖపడుతుంది, వద్దు అన్నాడు. శాంతికి ఇంకో కుర్రాడితో పెళ్లి చేశాడు. పాప ఆ కుర్రాడు పెళ్ళైన మరుసటి రోజే కార్ యాక్సిడెంట్ లో చచ్చిపోయాడు. అంతే, మా మావయ్య పిచ్చోడైపోయాడు. తన వల్లే శాంతి బతుకు నాశనం అయిపోయిందని ఎప్పుడు కూలిపోతూ ఉంటాడు. ఇదన్నమాట రుద్రయ్య రహస్యం.
అబ్బాయి పుల్లా వస్తున్నాడయ్యా. అలాగా రేయ్ వెళ్ళండి అడి అర్థం పడ్డా. నా కొడక మా అయ్యను మోసం చేసి మా ఆస్తంతా కాజేసినా ఊరుకున్నాను రా. ఒక ఆడపిల్లకు అన్నగా నిలిచి నీ అక్రమాలకు అర్థంగా ఉన్నాననే ఉద్దేశంతో నా ఇంటిదే కలిసి పారేస్తావురా. నీ వేషాలకి మోసాలకి ఇదే ఆఖరు రోజు. నా కొడక నీ ప్రాణం తీసి ఇవ్వాలని నిన్ను మీ పెద్దలతో కలిపేస్తాను రా. తలుచుకోరా నీ పెద్దల్ని. ఇవాళ నాకు అర్జెంట్ పని ఉంది, ఇప్పుడు నాకు సెలవు రాసుకోండి. అయ్యా సుబ్బారావు. సుబ్బారావు కాదు, శ్రీరావు చంద్రమూర్తి. సరేవయ్యా, నువ్వు సెలవు పెట్టడానికి వీల్లేదయ్యా. వీల్లేదంటే కుదరదండి. ఆ సిల్క్ చొక్కా గడు అదే ఆ దండనాథరావు గడు నా శిష్యుడు జైలుకి పంపించాట. ఇవాళ సంగతి తట్టు తేలిపోవాలి. చూడు రామలింగం, నా పేరు సరేవయ్యా, నీ పేరు కాదేవయ్యా. చూడు మనం ఏదో మన స్కూల్ కూడా ఏదో చూసుకోకుండా ఊళ్ళో కొడవాలన్నీ నీకెందుకయ్యా. ఇదే మాట అందరూ అనుకుంటే ఈ దేశం గట్టి అయిపోవాలి. ఇవాళ అడి సంగతి తట్టు తెలియజేస్తాను. షో ఈ స్కూల్ బాగు చూడడం నా వల్ల కాదు. వానర సైన్యంతో. హలో పిచ్చి పంతులు. రావయ్యారా, సరిగ్గా సమయానికి వచ్చాం. ఈ రోజు పార్టీ చేసుకుంటున్నాం. ఎందుకో తెలుసా? తెలియపోతే ఎందుకు వస్తారండి? ఇదిగో పంతులు, కొవ్వొత్తిలా ఈ ఊరు వచ్చావు. ఆ రుద్ర గారి అన్న చూసుకుని కరెంటు దీపంలా వెళ్ళిపోయావు. ఇప్పుడు ఫీజులన్నీ మాడిపోయాయి, ఆడిపోయావు. మా పార్టీలోకి వచ్చాయి. మీ ప్రెసిడెంట్ ఎక్కడ? ప్రెసిడెంట్ కావాలట అమరమూర్తి. నా జేబులో లేడు, నీ గ్లాస్ లో ఉన్నాడేమో చూడు. అంతా తాగేస్తాడు, కడుపులో పోయి ఉంటాడు. ఇప్పుడు ఎలా? ఆ కడుపులోకి వస్తే బయటకు వస్తాడు. ఇంకా పులుపు కావలేదయ్యో ఈయనకి. పులుపు కాదు, కొసమెరుపు. పంతులు, ఈ ఊళ్ళో అన్యాయాలు అధర్మాలు రాకుండా కంచెల్లా కాపలా కాసే పెద్దలం మేము. మరే ఆయన కుడి కంచే, నేను ఎడం కంచే. మమ్మల్ని ఎదిరించి గొప్పోడైపోదాం అనుకుంటే రూలు ఒప్పుకోరు. దక్షిణామూర్తి ఊరుకోవయ్యా, పిల్లలకి చెప్పాల్సిన పాఠాలు మనకు చెబుదాం అనుకున్నాడు పాపం. ఒక్క బార్లో పడ్డాడు, ముఖం పచ్చడయింది. శిష్యుడు పోయి బాధలా ఉంటే దగ్గరికి తీసుకుని ఓదార్చేది పోయి మరీ కుళ్ళ పొడిస్తే ఎలా? పంతులు గారు, నా చేతి ఇస్తున్నా, పుచ్చుకోండి. క్షణంలో మీ బాధలన్నీ మటుమాయం. ఏంటి పంతులు గారు తాగటమే? అక్కయ్యో ఒక్క చుక్క కూడా తాగడు. తాగుతాడు, అందమైన ఆడపిల్ల అంత ప్రేమగా ఇస్తుంటే కాదంటాడా? ఈయన లూజు పంతులయ్యా బాబు, మంచినీళ్ళే గాని మంత తాగడు. నా చేత్తో ఇస్తే విషయం కూడా హాయిగా తాగుతాడు. హాయిగా ఉండడానికి ఇదేమన్నా ఉక్కుపాల బ్రాందీ తాగడానికి నాలా మగతనం ఉండాలి. ఇంత మాటం కాదు నీ బ్రతుకుంటుకయ్యా. తాగోయా? తాగడు. ఎందుకు తాగడు? మీరిద్దరు చెరో చెయ్య పట్టుకోండి, నేను ముక్కు మూసి గొంతులో పోస్తాను. కొంగల్లారా, తాగటం పెద్ద గొప్పతనం అనుకుంటున్నారు కదరా మీరు? అది చాలా తేలికైన పనిరా. నీళ్లు కలుపుని గుటకల మింగటం కాదు, ఇది ఇది నా మగతనం అంటే. వామ్మో వామ్మో, ఈ ఎక్కడ అడిగి రావడండి బాబు. కేజీ పాలు తాగినట్టు గటగటా తాగేస్తున్నాడు. బడా చూడరా, మీరు పెద్ద మనుషులా కాదురా? చేను మేసే కంచెలు, ఊళ్ళు మింగే తొంగలు. మీ అన్యాయాన్ని ఎదిరించిన నా శిష్యుణ్ణి జైలుకి పంపి మీరు పార్టీ చేసుకుంటున్నారా? నిద్రపోతున్న మంచితనాన్ని రెచ్చగొట్టే మీ అక్రమాలకు ఇదే ఆఖరి రోజురా? మీ పెత్తనాల్ని దౌర్జన్యాల్ని పిల్లకిచ్చే ప్రళయరుతుడి నేనేరా? ఒరే రౌడీసు, పిచ్చి పంతులకి నిజంగానే పిచ్చి పెట్టినట్టుంది. కొరుకుతాడేమో, పట్టుకోండిరా వచ్చి. ఏమన్నావురా? పిచ్చి పంతుల్నా ఉల్లిపాయ పర్సనాలిటీ పెట్టుకుని ఎండు మిరపకాయలా ఎండిపోయి పాత చింతపండు రంగులో ఆవదం దాగిన ముఖం వేసుకుని కెరసనాయిలు కంపుకొట్టే చిల్లర కొట్టు పెద్దావా? నీ కళ్ళకి నేను పిచ్చి పంతుల్లాగా అనిపిస్తున్నానా? ఒకసారి కళ్ళు తెరిచి చూడు. Thank you.
శిష్యుడి జైల్లో పెట్టించేసి నాకేం చేయాలో తోచలేదు. అందుకే తాయిస్ ఇదిగోండి. ఇప్పుడు నేను ఎక్కడున్నాను? దేవలోకంలో కాదు, భూలోకంలోనే. మరి నువ్వెవరు? అప్సరసని. రాధమని. నేనే. అవును, ఇంతకు ముందేదో జరిగినట్టు లేలగా గుర్తే. ఏం లేదు, మందు పనిచేసిందంతే. ఆ తర్వాత స్కూల్కి వెళ్ళినట్టు గుర్తే. స్కూల్ కాదు, జైలుకి. నేను జైలుకి వెళ్ళను, స్కూల్కే వెళ్తాను. అవును,
నా శిష్యుడు జైల్లో ఉన్నాడు కదా, నేను వెంటనే వెళ్ళి విడిపించుకోవాలి. నువ్వేం వెళ్ళక్కర్లేదు, శాంతి మీద నీ విడిపించుకొచ్చింది గాని కాస్త మత్తు వదిలి మన లోకంలోకి రావయ్యా బాబయ్య. గురు, ఆనాడు నా చేత తాగుడు అనిపించా, ఎంతో మంచివాడు అనుకున్నాను. కానీ ఈనాడు నువ్వు తాగి ఇలాంటి పాడు పనులు చేస్తావనుకోలేదు. జరిగిందేదో జరిగింది, ఇంకోసారి ఇలా చేస్తే మాత్రం బాగుండు. బాగుండదని చెప్పడానికి నువ్వెవరో, నా చుట్టాని వా పక్కాని వా, తాగుతాను, తాగి రోడ్డు మీద దొర్లుతాను, కాదంటానికి నీకే హక్కు ఉంది. తాగుడు మానమని సలహా ఇచ్చిన గురువే తప్పు చేసినప్పుడు అడిగే హక్కు శిష్యుడికి ఉంది. ఐ, నేను గురువునన్న సంగతి నువ్వు ఆ సిల్కు చొక్కవాణి కొట్టడానికి వెళ్ళినప్పుడు గుర్తులేదే. గురు, నీకు మా ఊరి నీళ్లు బాగా వంట పెట్టేసినాయి, మాటకు మాట చెప్పడం నేర్చుకున్నావు. ఆ చప్తా నా కొడుకు నా ఇల్లు తగలబెట్టాడు, అందుకే వాడిని చితకదన్నాను. అందుకు నువ్వు తగాల్సిన అవసరం లేదే, ఇక ముందెప్పుడు తాగనని నాకు కొట్టాయి కొట్టాయి. ఆలోచన లేకుండా ఆవేశపడ్డాను, నువ్వు నా కొట్టాయి. నువ్వు ఆ పని చేస్తేనే నేను ఈ పని చేస్తాను అంతే. ఆనాడు నీ చేయి కాల్చుకుని నా తాగుడు అనిపించావు, ఈనాడు నువ్వు తాగి నా ఆవేశాన్ని అణిచివేస్తున్నావు అన్నమాట. సరే గురు, ఈ రోజు నుంచి నువ్వు చెప్పినట్టే నడుచుకుంటాను. నడుచుకుంటానని సింపుల్ గా చెప్తే సివిక్స్ ఒప్పుకోదు. ఒట్టే అయ్ నా మీద కాదు, శాంతి మీద. నాకు తెలియకుండా వేలు కూడా కదలచడానికి వీల్లేదు, అలానే శాంతి మీద ఒట్టేసి చెప్పు. సరే ఒట్టేసి చెప్తున్నాను, నీకు తెలియకుండా వేలు కూడా కదలచు. వెరీ గుడ్, వెరీ గుడ్ అమ్మాయి శాంతి, విన్నావు కదా, ఎంతైనా నా శిష్యుడు నా శిష్యుడేనమ్మా, నా మాట కాదండో. వెళ్తాం. ఎక్కడికి? ఇక్కడే ఉండిపోవచ్చుగా. అవును కదా, మరి ఇక్కడే ఉండొచ్చు కదా. ఏ శిష్య, ఒంటరిగా నువ్వు అక్కడేం చేస్తావు, ఇక్కడే ఉండిపోవచ్చు కదా. అన్నో నేను ఉండి పెడతానులే. ఉండలే. అదే ఎందుకు అని అడుగుతున్నాను. అబ్బా నీకు తెలియదులే గురు, నేను ఇక్కడే ఉంటే ఊరంతా ఆవిడ మీద దుమ్మెత్తుకొస్తుంది. ఇప్పుడు దుమ్మెత్తకుండా ఊరుకుందా ఈ ఊరు? నేను అలాంటి వాటికి భయపడ్డం ఎప్పుడో మానేశాను. శభాష్, వరహాల మాట అన్నావు శాంతి, ఇంకా ఏమిటయ్యా నీ అభ్యంతరం, ఉండిపో. నీకు తెలియదులే గురు, నేను వెళ్తాను. వెళ్తావా? సరే వెళ్ళు. అదా సీసపడ్రా. అబ్బా దీనికి కూడా సీసయ్యనా? తుమ్మినా సీసయ్యే, తగ్గినా సీసయ్యే. దీని శిఖర ధరగా తాగినంత కాలం నేను సీసాకు భయపడలేదు, ఇప్పుడు తాగుడు మానేసి నీకు భయపడాల్సి వస్తుంది. అయితే ఇక్కడ ఉండటానికి ఒప్పుకున్నట్టేగా? ఒప్పుకోసం వస్తానే మరి. అయ్యా, మంత్రి గారి ముందు మెహర్బానీ కోసం నేను ఈ మాటలు చెప్పడం లేదండి. ఈ పరగణాలో ప్రజాసేవలో నాకంటే మొనగాడుంటే బయటికి రండి, 10,000 ప్రజెంటేషన్ ఇస్తాను అని ప్రకటన చేశానండి, ఒక్కడు కూడా రాలేదండి. బాగా ప్రజాసేవ చేయడానికి ఏరియా చాలా ఇబ్బంది పడిపోతున్నానండి, తమరు అనుగ్రహిస్తే హైదరాబాద్ వచ్చి సెటిల్ అయిపోతానండి. అలాగే నీ సీటు చాలా వరకు సెటిల్ అయిపోయింది, ఇక నువ్వు మంత్రి అయిపోవడం ఖాయం. అమ్మ గురువు గారు, రే గురువు గారు చికెన్ బిర్యానీ. ఈవిడ మీ భార్య? అంటే కాదండి, ఆవిడ పేకాట్ లో జోకర్ ముక్క లాంటిది, ఎట్టబడితే ఉపయోగించుకోవచ్చు. ఓహో, చరణ చరణ. అయ్యా ఫోన్. హలో గురుగారు, నమస్కారం నమస్కారం. వారు ఇప్పుడే చెప్పారు ఇక్కడే ఉన్నారు గురుగారు, ఇంకా పుచ్చుకోలేదు, ఇంకా పుచ్చుకుంటారు. రావకేజాడు ఇలా అలాగే ఆనందంగా వర్తిస్తాను. ఏమిటి నా మీద రిపోర్ట్లా? నేను పుండకూడనా? ఇక ఫోన్ పెట్టేయండి పెట్టేయండి. ఈ దేశంలో బతకడం వేస్ట్, ప్రజాసేవకి ఎక్కడ ఆటంకం కలుగుతుందోనని పెళ్లి కూడా మానే సన్యాసిగా బతుకుతున్నానని. నేను ప్రజాసేవ చేయకుండా వాళ్ల మీద బ్రతికేస్తున్న దౌర్భాగ్యున్నా? రాత్రింబవళ్ళు ఎవరికి ఏ కష్టం వచ్చినా తిన్నగా నా దగ్గరకు వచ్చి చెప్పుకోవడానికి వీలుగా మెయిన్ గేట్ ఎప్పుడు తెరిచే ఉంచుతానని. నేను పుండకూడనా? అయ్యా మీకోసం ఎవరో వచ్చారు. ప్రజాసేవకు ఒప్పుకున్నాక ఎవరో ఒకరు వస్తారే ఉంటారు, కానీ ప్రజాసేవలోనే నా జన్మ ధన్యమైపోవాలి. వెంకటత్వం, మంత్రి గారిని లోపలికి తీసుకెళ్లి పద్ధతి ప్రకారం చూడు, జాగ్రత్త. దక్షిణమూర్తి వామనమూర్తి, మీరు మంత్రి గారు కూడా ఉండండి, ఏ లొట్టు రాకూడదు. మీరు లోపలికి వెళ్ళండి. నువ్వింకా చావలేదా? చద్దామని అనుకున్నాను కానీ చావలేకపోయాను, నాలోని మరో జీవి నన్ను చావనివ్వలేదు. ఎలా దీని లోపలికి ఎందుకు రానిచ్చారు? మీరే కదండి ఎవరొచ్చిన వాళ్ళ లోపలికి రానియమని చెప్పి. ఇప్పుడు చెబుతున్నాను, బయటికి గంటేయండి గంటేయండి. మిమ్మల్ని నేను మడులు అడగడు, మాన్యాలు అడగడు, ఉండడానికి ఇంత చోటు ఇవ్వండి. మీ ఇంట్లో పని మనిషిగానైనా ఓ మూల పడుంటారు. ఏమంటే
హాస్పిటల్ తీసుకెళ్తాను. కాసేపు పొచ్చుకోమ్మా. బాబు ఆ ఎదురుగా ఉన్న ఇంటి దగ్గర ఇక్కడ రాబు. అమ్మాయి ప్రసవ వేదన పడుతోంది, కాస్త సాయం చేస్తారా? నెమ్మది. బాబు అబ్బాయి పుట్టాడు కానీ అమ్మాయి. వాళ్ళందరూ పక్కనుండి ఆఖరి వేడుకొలిస్తారట. ఈ ఒంటరి జీవితానికి ఆ అదృష్టం లేదేమోనని కుమిలిపోయాను. కానీ ఆ దేవుడే పంపిన దేవదూతల నన్ను సాగరప్పడానికి నువ్వు వచ్చావు. ఈ బిడ్డకు తండ్రి ఎవరో చెప్పమ్మా. ఒక పాపాత్ముడు పూల పల్లకిలో ఊరేగవలసిన నా జీవితాన్ని వల్ల కాట్లో కట్టెల మీదకు విసిరేసిన దుర్మార్గుడు అల్లారు ముద్దుగా పెంచి అందరూ మెచ్చేలా నాకు పెళ్లి చేయాలని అన్ని ఏర్పాట్లు చేశాడు నా అన్న. పెళ్లి పీట్ల మీద కూర్చోబోతూ ఆనవాయితీగా అమ్మవారిని సేవించడానికి ఒంటరిగా గుడికి బయలుదేరాను. అంతే, ఆ గుళ్ళో నా కోసమే పొంచి ఉన్న కాలు సర్పం నన్ను కాటేసింది. కోటి కోరికలతో కొత్త జీవితంలో అడుగు పెట్టబోతున్నాను. కాలరాజి చిరిగిన విస్తరాకులా విసిరేసి వెళ్ళిపోయింది. అన్నకు నా మొహం చూపించి అతని గుడ్డ బద్దలు చేయలేక కళ్ళు మూసుకొని కాలువలో దూకాను. కానీ చావు కూడా దూరంగా పారిపోయింది. నాలో ఈ పాపం మిగిలిపోయింది. పది నెలల నాడు పోవలసిన నేను ఈ పసికందు కోసమే ప్రాణాలు ఈడ్చుకొస్తున్నాను. అయిపోయింది అన్నా. నువ్వెవరో నాకు తెలియదు. లోకానికి బరువైన ఈ భారాన్ని నీ చేతుల్లో పెట్టి వెళ్తున్నాను. నీ అన్నెవరో చెప్పమ్మా, చెప్పమ్మా. నా అన్నా, నా అన్నా. గురు రాశిష్య, ఈ అనాథ ప్రేత సంస్కారంలో నీ సహాయం కావాలి, అందుకే కబురు చేశాను. గురు, ఈ బిడ్డ ఆ చితి మీద ఉన్న తల్లి కన్న బిడ్డ. ఎవరు కన్నారో, ఎవరు పెంచారో ఒక దుర్మార్గుడు ఆమెని స్థితికి తీసుకొచ్చాడు. ఈ చివరి కర్తవ్యం మన చేతుల్లో జరగాలని ఉందేమో. ఈ బిడ్డ నా చేతుల్లో పెట్టి తను వెళ్ళిపోయింది. అన్ని పనులు చేశాను కానీ తలకొరుగు పెట్టలేకపోయాను. నా చేతులు ఉడుకుతున్నాయి, అందుకే నీకు కబురు చేశాను. మంచిది గురు, ఆ పని నేను చేస్తాను. నీకు దక్కే పుణ్యంలో సగం నాకు ఉంటుంది. బాబు ఒక్క నిమిషం. ఈమెవరో మీకు తెలుసా? తెలీదు. అన్ని బంధాలు తెంపుకుపోయే జీవిని కడసారిగా చూడాలి. తలకొరుగు పెట్టే ముందు ముఖం చూడటం అనవైతే. గురు,
అనాథ ప్రేత సంస్కారం ఉన్నావు. నేను అల్లారు బుద్ధిగా పెంచుకున్న నా చెల్లెలు లక్ష్మి. ఆనాడు నేను పెళ్లిపేటల మీద కూర్చోబెట్టాలని ఎన్నో కలలు కదా నా చెల్లెలు, ఈనాడు ఇలా కట్టెల మీద నాకు దర్శనమిచ్చింది. నా చెల్లెలు లేచిపోయిందని ఊరు వాడా కూడా కూసింది. అది అబద్ధమని నిరూపించాలని ఎన్నాళ్ళు తాపత్రయపడ్డాను. చివరికి నాకు అవకాశం ఇవ్వకుండానే వెళ్ళిపోయింది నా చెల్లెలు. నా చెల్లెల్ని ఈ దుస్థితికి తీసుకొచ్చిన దుర్మార్గుడు ఎవరో చెప్పు, వాణ్ణి కూడా ఇదే చితిలో చేరుస్తాను. నా చెల్లెలు పతిత కాదని లోకానికి నిరూపిస్తాను. చెప్పు చెప్పు గురు, వాడెవరో చెప్పు. చెప్తాను రుద్రయ్య, చెప్తాను. కానీ ఇప్పుడు కాదు, ముందు ఆ చెల్లెలకి అన్నగా నీ కడసారి కర్తవ్యాన్ని నెరవేర్చు. కానీ కొడుకు తలనరికి, వాడి శవాన్ని కాకులకి కత్తిరికే పంచడానికి, వాడి వంశాన్ని సమూలంగా నాశనం చేయడానికి. అలా చేస్తే నీ కసి తీరుతుందేమో గాని నీ చెల్లెల మీద పడ్డ నింద మాసిపోదు. ఆ దండ నా తర్వాత చావకూడదు, బ్రతకాలి. తను చేసిన తప్పును ఊరి ప్రజల ముందు ఒప్పుకోవాలి. ఈ బిడ్డకు తండ్రిని తానే నన్ను ఎలిగెత్తి చాటాలి. అప్పుడు అప్పుడు నీ చెల్లెలి ఆత్మ శాంతిస్తుంది. ఆవేశంలో తల్లి లేని ఈ బిడ్డను తండ్రి లేని వాడి చేయకు. పద రాబోయే ఎలక్షన్ లో కాబోయే ఎమ్మెల్యే గారికి, ఆ తర్వాత కాబోయే మంత్రి గారికి. అసలు పద్ధతి ప్రకారం ఈ దందలు సీట్ ఇచ్చిన వాడికి పడాలా? ఆ సంగతి ఏమిటి? మీరు చూసుకుని ముందు మాత్రమే కలిసండి. అదే వారసత్వం. మీ తర్వాత ఈ ఊరికి పేషెంట్ ఎవరు అత్తేల్చండి. సందేహం ఎందుకు? నేనే అమ్మా, నువ్వు చెప్తే ఊరుకో. నేను మీరే చెప్పాలి. ఏ చీకట్లోనూ నా తలకాయ భద్ర కొట్టినా కొడతాడు. తమ్ముడు లే, ముందు కాళ్ళొద్దురు లే. ఆయన తర్వాత నేనుండగా మీ ఇద్దరు మాట్లాడుకుంటారు. ఆగండి, పక్షపాతంతో నిర్ణయాలు జరిగిపోతే మద్దలు అయిపోతాయి. ఈ ఊరు ప్రెసిడెంట్ నేనే, ఆయనకి నేనే వారసుని. కాదు నేనే వారసుని. కాదు నేను వారసాలి. కాదు నేనే వారసుని. బాబులు, ఆయన కన్న కొడకుండగా మీరెలా అవుతారు వారసులు? అయ్యా సిల్కు తొక్క గారు, లక్ష్మి ఈ బిడ్డను నా చేతిలో పెట్టి చచ్చిపోయింది. మీ ఇద్దరికి ఉన్న సంబంధం గురించి కూడా చెప్పింది. అందుకని గప్చుప్గా ఈ బిడ్డను మీకు ఇద్దామని తీసుకొచ్చాను. మనలో మనమాట, ఒకసారి ఎలా రండి రండి. ఈ విషయం రుద్రయ్య తెలిసిపోయింది. అగ్గి మీద గుగ్గిలం అయిపోతున్నాడు. అట్న వెళ్ళి పట్టాకత్తి తీసుకొచ్చి మిమ్మల్ని నరికేస్తానంటున్నాడు. నేనే పిచ్చివాడా? అతను ఎలాంటి వాడైనా నీకు బావగారు, నీ మేనల్లుడికి తండ్రి, తొందరపడి కుర్రవాణ్ణి తండ్రి లేని వాడిని చేయకు అని నచ్చ చెప్పి మరీ ఇక్కడికి వచ్చేశాను. పంతులు, నువ్వేం మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? బాగా తెలిసే మాట్లాడుతున్నాను. లక్ష్మి నీ భార్య, ఈ బిడ్డ నీ కొడుకు. దక్షిణామూర్తి, వామనమూర్తి, బిడ్డతో సహా ఈ పంతుల్ని గోడవతలకి పారాయి. తెలుకుతొక్క, దౌర్జన్యం అన్ని వేళలా ఫలించదు నాయన. బాగా ఆలోచించుకో. ఈ బిడ్డని కొడుగ్గా అంగీకరిస్తావో లేక రుద్రయ్య చేతిలో చస్తావో తెలుసుకో. వారం రోజులే గడువు. ఒప్పుకోకపోతే ఏం చేస్తావు? పాపం ఎమ్మెల్యే కావాలనుకుంటున్నావు కదా? ఎమ్మెల్యే కాదు కదా, ఉన్న ప్రెసిడెంట్ గిరి కూడా ఊడిపోతుంది. నీ గురించి హైదరాబాద్కి రిపోర్ట్లు వెళ్ళిపోతాయి. ఏ రిపోర్ట్లు? సూర్యం మాస్టారు, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గోపాలరావు గారు, చిట్ట చివరి ముక్తాయింపు అమరజీవి స్వర్గీయ రఘురామయ్య గారు, పులి గోల్డ్ వస్తాను. ఏమిట్రా అందరూ ఇలా వచ్చారు? రాత్రి రేవులో పులి కనిపించిందయ్యా, ఒక ఆవిని ఇసుకుపోయిందయ్యా, అడుగు పక్క పాలాలన్నీ భయపడిపోతున్నాయి. మీకు చెప్పిపోదామని ఇలా వచ్చామండయ్యా. సరే, నేను వెంటనే పై అధికారులు కబురు పెడతాను, వాళ్ళు వచ్చి పులిని తరిమేస్తారులే. మీరు వెళ్ళి జాగ్రత్త పనులు చూసుకోండి. వెళ్ళండి.
నమస్కారం ప్రెసిడెంట్ గారు. అతి వినయం వద్దులేదు అండనాథరావు, అన్నింటా నాకంటే పెద్దవాడివిగా. రాజకీయాల్లో మీ ముందు చిన్నవాడినే కదండి. 15 ఏళ్లుగా మీరు ప్రెసిడెంట్, నేను బోడి పంచాయతీ బోర్డు మెంబరు. ఎందుకో కబుర్ చేశారట. నువ్వు అప్పుడప్పుడు హైదరాబాద్ వెళ్ళొస్తుంటావు కదా. అవునండి, ఏదో చిన్న చితగా రాజకీయ పనులు. అక్కడున్న వాళ్లకు ఆవకాయ జాడీలు కూడా పట్టుకెళ్తుంటావు కదా. అది నిజమేనండి, మన సైడ్ ఆవకాయ అంటే వాళ్ళకి చచ్చేంత ప్రాణం. ఆవకాయ అంటే ప్రాణమా, లేక అందులో నువ్వు పంపిస్తున్న వేరే వస్తువు అంటే ప్రాణం? వేరే వస్తువా? అలాంటిది ఏమీ లేదే. ఉంది, అదేమిటో కూడా నాకు తెలుసు. దండనాథరావు, ఈ ఊరు నీతికి న్యాయానికి పేరు పొందింది. ఈరోజు నీ వల్ల అది మంట కలిసిపోతుంది. నేను బ్రతుకుండగా అది జరగటానికి వెళ్ళేది. వెంటనే నీ పాడు పనులు కట్టిపెట్టి ఆవకాయ జాలీల వ్యాపారం మాని, లేకపోతే నిన్ను పోలీసులకు పట్టించాల్సి ఉంటుంది. ఏ, అర్థమైందా? అర్థమైంది. సరే వెళ్ళు. ప్రెసిడెంట్ గారు, పులి తిరుగుతోంది అని తెలిసి కూడా ఒంటరిగా తిరుగుతున్నారు అంటే మీ ధైర్యాన్ని మెచ్చుకోవాలి. నోరున్న పుల్లంటేనే నాకు భయం లేదు. నోరు లేని జంతువు అది నన్నేం చేస్తుంది? నోరు లేని జంతువుల్లో కూడా కొన్ని మేకవన్నె పుల్లుంటాయి, వాటి విషయంలో కొంచెం భయపడాలి. నీలాంటి మేకవన్నె పుల్లకు భయపడే కంటే చావే మేలు. చాలా సంతోషం, మీ చావును మీరే కోరుకుంటున్నారు. మీ కోరిక తప్పక తీరుస్తాను. వీడి తల్లిదండ్రులు ఎవరండి? 20 ఏళ్ల కిందట ఈ ఊళ్ళో పెచ్చదుండేది బాబు. ఎక్కడ పుట్టిందో ఏమో ఈ ఊరొచ్చి నిలబడిపోయింది. అందరికీ అదంటే చాలా జాలి. దానికి వయసు వచ్చింది. ఏ మహానుభావుడు పుణ్యం కట్టుకున్నాడు. అది పిచ్చిదని సృష్టిధర్మం ఆగదు కదా. కడుపుచ్చింది, వీణ్ణి కని చచ్చిపోయింది. అప్పటి నుంచి ఈ ఊరే వీణ్ణి పెంచుతోంది బాబు. మంత్రి గారు, మనలో మనమాట, మళ్ళీ ఎక్కడ అనకండి. ఆ పుణ్యం కట్టుకున్న మహానుభావుడు ఎవరో తెలుసా? ఎవరు? మన ఊరు ప్రెసిడెంటే. మన ప్రెసిడెంటా? ఏంటయ్యా ఇలా వచ్చావు? నీకోసమే వచ్చాను రా. నాకోసమా? ఎందుకయ్యా? నీ ప్రాణాలు తీయడానికే వచ్చాను రా. ఎరా, ఆవేళ జరిగిన దాన్ని ఎక్కడా చెప్పొద్దని చెప్పానా? చెప్పావయ్యా. చెబితే నిన్ను నిలువన పాతేస్తానన్నానా? అన్నావయ్యా. మరెందుకు ఆ రహస్యాన్ని బయటికి చెప్పావు? నేనెవరికి చెప్పలేదయ్యా. అయితే ఆ పంతులకి ఎలా తెలిసింది? పంతులు గారికి తెలిసిందా? నేను చెప్పలేదయ్యా. నిజంగానయ్యా, చచ్చిపోయిన అమ్మ మీద అంటూ నేను చెప్పలేదయ్యా. లేదురా, నువ్వే చెప్పుకుంటావు. నాకు తెలుసురా నా మీద నీ కోపం. అయినా క్షణిక సుఖానికి గుర్తుగా మిగిలిన వెధవ్వని నీ మీద జాలిపడి వదిలేశాను. ఇప్పుడు నువ్వే నాకు ఎసర పెడతావురా, నిన్నిప్పుడే చంపేస్తాను. అయ్యా, అట్టానికయ్యా, నన్ను చంపద్దయ్యా. నువ్వు చెప్పిన మాట ఇంతవరకు నమ్మేయలేదయ్యా. నన్ను చంపద్దయ్యా. నీ రాష్ట్రం బయట పెడతానేమని ఊళ్ళో నాకు పిచ్చి పట్టిందని ప్రచారం చేశావు. నేను పిచ్చోడుగానే బతికితే నీకు ఆనందమేమో అని అలాగే బతుకుతున్నానయ్యా. నీ రక్తం పంచుకు పుట్టినా ఇంతవరకు ఆ మాట బయట పెట్టలేదు. ఇప్పుడు కూడా పంతుల వరకు నేను చెప్పలేదయ్యా. అవద్దయ్యా, నన్ను చంపద్దయ్యా. అయ్యా, నన్ను చంపద్దయ్యా. అయ్యా, నన్ను చంపద్దయ్యా. ఇవాళ నువ్వు చావక తప్పదురా. నాకున్న పాత బాకీల్లో రఘురామయ్య వెళ్ళిపోయాడు. నువ్వు కూడా వెళ్ళిపోతే నాకు నిశ్చింతగా ఉంటుంది. ఆగయ్యా, అక్కడే ఆగయ్యా. కన్న బిడ్డని ఏ తండ్రి చంపినట్టు ఇంతవరకు నేను వెళ్ళేది. నీకు ఆ పాప వంట కొడుకు
తండ్రిగా నాకు ఈ జన్మనిచ్చావు, ఆ రుణం తీర్చుకునే అవకాశం నాకు ఇవ్వు. నా చావే కదా నీకు కావలసింది, అలాగే చచ్చిపోతానయ్యా. ఇలాంటి నికృష్ట జన్మ ఇంకెప్పుడు కలగకుండా చేయమని ఆ భగవంతుని కోరుకుంటూ చచ్చిపోతానయ్యా, చచ్చిపోతానయ్యా. అయ్యా నువ్వు ఒప్పుకుంటే నీ కాళ్ళకొక్కసారి దండం పెట్టుకుంటానయ్యా. కలవరమా ఏ మదిలు నా మదిలు కన్ను. వామనమూర్తి ఈ గుడికి ఎవరిది? నీదే లేవయ్యా, కానీ పట్టుకునేది నేను కదా, శ్రమంతా నాది. నువ్వేం శ్రమ పడక్కర్లేదు, ఇటు పుచ్చుకో. నాదేం పోయింది? నువ్వు ఆ గొడుగు పట్టుకుని నడుస్తుంటే నన్ను నౌకర్లా ఉన్నావు. ఈ దేశంలోని ప్రతి వ్యక్తికి కొన్ని హక్కులు ఉన్నాయి, కొన్ని బాధ్యతలు ఉన్నాయి. ఎవరిష్టం వచ్చిన పార్టీలో వాళ్ళు చేరొచ్చు, ఎవరిష్టం వచ్చిన మతంలో వాళ్ళు కలవచ్చు, అలాగే ఎవరిష్టం వచ్చినట్టుగా వాళ్ళు మాట్లాడుకోవచ్చు. మాస్టరు, నిన్న నుంచి నేను పూజ తింటాను మాస్టరు, అది నా హక్కు. నిన్ను నేను తింటాను, అది నా హక్కే. సివిక్స్ ని ఇలా చిన్న భిన్నం చేస్తే నేను సహించేది లేదు, తెలిసిందా? ఎవరు ఎవరా ఏలేసింది చెప్పండి. మేము కాదండి, రాధక్క. ఇప్పటికి 99 సార్లు చెప్పాను నీకు స్కూలుకి రావద్దని, అసలు నీకు బుద్ధి ఉందా? ఏ నీకు కొంచెం కావాలా? అయి మాటలు తినగలని అసలు ఎందుకు పిలిచావు నన్ను? నిన్న రాత్రి ఓ సినిమా చూశాను. పంపదీసి ఇప్పుడు ఆ కథంతా నాతో చెప్తావా? నేను సచ్చినా విన్ను. చిచ్చి, ఆ సినిమాలో హీరో హీరోయిన్ ని ఉత్తి పెట్టుకుంటారు. సిక్కు లేకపోతే సరే, ఎలా చేస్తారో అలాంటి పాడు పనులు. ఇప్పుడు ఆ పాడు పని మనం చేయాలిగా. ఏది? అదే నువ్వు నన్ను. రాను రాను, నువ్వు రైలింగ్ ఎలా రెచ్చిపోతాను. ఇలాంటి పనులకి నేను సచ్చిలో ఒప్పుకోను. ఒప్పుకోవా? ఒప్పుకోను, ఒప్పుకోను, ఒప్పుకోను. నువ్వు ఒప్పుకోకపోతే నేనేం చేస్తానో తెలుసా? ఏం చేస్తావేమిటి? రేపు పడికొచ్చి మీరు పాఠం చెప్తుండగా అందరి ముందు అందరూ చూస్తుండగా ముద్దు పెట్టేసుకుంటాను. అమ్మ బాబు, రాధా నీకు పుణ్యం ఉంటుంది, అలాంటి పనులు ఎప్పుడు చేయకు. అందుకే ఈ రోజే కానీ చెయ్యి. అందరూ చూస్తున్నారే. ఎవరు చూడటం లేదు? చూడపోవటం ఏమిటి? చెట్టు మీద కాయలు చూస్తున్నాయి, చెట్లో చేపలు చూస్తున్నాయి. అవి చూసినా ఏమనుకోలే, కానీ చెయ్యి. నాకు సిగ్గుగా ఉంది, నువ్వు కళ్ళు మూసుకో. అదిగో కళ్ళు తెరిచావు, మూసుకో. లక్ష సార్లు మెచ్చుకుంటే, కోటి సార్లు తలుసుకుంటే, అమ్ము ఓలమ్ము ఆ లెక్కలన్నీ భద్రంగా రాసుకుంటా చూసుకుంటా నీ సుకునంతా. Thank you.
బంగారాలు పొళ్ళంత బంగారాలు కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసుకుంటే గింగిరాలు ఒక్కసారి వస్తేనంటే లక్ష సార్లు మెచ్చుకుంటే కోటి సార్లు తలుసుకుంటే మీతో కాదు అక్కడ ఆయనతోనే ఆడతాను వస్తాను ఏమిటిది ఏమిటిది సిల్క్ చొక్కా గారు చుట్టూ పది మందితో పిల్లల కోళ్ళ కలకల్లాడుతూ ఉంటే మీరు ఇలా ఒంటరిగా కూర్చొని ఉన్నారు మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా జోకులు ఆపే పంతులు నేను అడిగేదానికి సూటిగా సమాధానం చెప్పు అడగండి నువ్వు ఈ ఊరు నుంచి శాశ్వతంగా వెళ్ళిపోవాలి ఆ కుర్ర కుంక మళ్ళీ నా కంట పడకూడదు ఈ రెండు పనులు నువ్వు చేయాలంటే నేనేం చేయాలో చెప్పు అమ్మయ్యా ప్రెసిడెంట్ గారు ఇప్పుడు ఇప్పుడు మీరు నాకు నచ్చారు నా పద్ధతిలోకి వచ్చారు ఈ మాత్రం సావకాశంగా మూడు నెలల ముందే మీరు నాతో మాట్లాడున్నట్టయితే మీకు తెప్పలే వచ్చిండేవి కాదుగా నీ అసలు రూపం ఏమిటో నాకు ఇప్పుడేగా తెలిసింది నీ వెలంతో చెప్పు వెల కొంచెం అధికంగానే ఉంటుంది మరి ఎంత అధికమైనా పర్వాలేదు మీ ఇద్దరు నాకు శాశ్వతంగా దూరం అయిపోవాలి లేకపోతే నాకు మనశ్శాంతి ఉండదు తొందర ఏంటి వాళ్ళిద్దరు ఒకటైపోతే మనం చెపరేట్ అయిపోవాలి బలిబడివే ఇదేంటయ్యో ఉత్తరం వైపు నుంచి వెళ్ళిన మనిషి దక్షిణం వైపు నుంచి వస్తున్నాడు ఊరేలు పెట్టి వెళ్ళిపోతున్నానా మరి పెద్ద ఆయనతో పెట్టుకుంటే అంతే మీ పెద్ద ఆయన నాకు లంచం ఇచ్చాడయ్యా లంచం మా గురువు గారికి లేనంత వరకు పట్టేయడమే గానీ ఒకళ్ళకి ఇవ్వటం అంటూ ఉండదు అలాగా ఓసారి ఎలా చూడు అమ్మో అమ్మో పాతికేళ్ళ నుంచి ఆయన చెప్పిన ప్రతి అర్థమైన పని చేస్తున్నాను ఒక్క పైసా కూడా ఇవ్వలేదు నాకు ఈయనకి ఇంత డబ్బు ఇచ్చాయేంటి పెద్ద ఆయన ఇచ్చా అంటే నేను సచ్చాను మనం నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఈ డబ్బు మాత్రం ఆయనే ఇచ్చాడు బాబు ఇంత డబ్బు నీకు ఇవ్వటంలోని చిదంబర రహస్యం ఏంటి ఈ కుర్రాన్ని పట్టణం తీసుకెళ్లి అనాథాశ్రమంలో చేర్చమని ఇది కూడా రికమెండేషన్ లెటర్ కూడా ఇచ్చాడు అయితే ఏంటి ఇప్పుడు ఊరేలు పెట్టి వెళ్ళిపోతున్నావా బాబా ఇక్కడే ఉండవయ్యా నీ చేత ఉల్లిపాయలు కొట్టి పెట్టిస్తాను అయితే వెళ్ళడానికి నిశ్చయించుకున్నా నిశ్చయించుకున్నాను ఈ విషయం ఊళ్ళో అందరికీ చెప్పి ఆ తర్వాతే వెళ్దాం అనుకుంటున్నాను ఏంట్రా అంత ఆనందపడిపోతారో పంతులు బండి ఎక్కేశాడా ఎక్కాడండి కానీ బండి కాదు మన ఊరి మండపం ఎందుకు చిన్న మీటింగ్ ఎత్తి మీరు ఇచ్చిన 50,000 అందరికి పంచిపెట్టేశాడు అతని మాటలే ముచ్చటపడి నేను కూడా ఒకటి తెచ్చుకున్నాను మీరు చేసిన పాడు పనికి ఊరు ఊరంతా నవ్వుతుంది
తీసుకోండి. పంతులు, నువ్వు వచ్చింది ఊళ్ళో పిల్లలకి పాఠాలు చెప్పడానికి కాదన్నమాట, నాకు పాఠాలు చెప్పడానికి. ఏమిటిదంతా? ఏం జరిగింది? ప్రెసిడెంట్ గారు మనుషులు వచ్చి శాంతమ్మను బాబును తీసుకెళ్లారు బాబు. శాంతిని బాబుని దొంగతనంగా తీసుకొచ్చేలా మోకూర్చుంటావేరా? తమ్ముంటే వచ్చి తెలుసుకోరా? కొంతమంది చిన్న మాటకే శిరసంచుతారు. నీలాంటి వాడికి సమ్మెట దెబ్బలు తగిలితే తప్ప చురుకంటదు. నీ కళ్ళు తెరిపించడానికి, నీకు నిజం చెప్పడానికి శాంతమ్మని ఇక్కడికి తీసుకొచ్చాను. నీలాంటి వ్యసలు చెప్పే నిజాలు వినాల్సిన కఠిన పట్టలేదురా. ఆ పంతులు చెప్పే తీపి కబుర్ల ముందు నావి చేదే. అయినా నువ్వు వినక తప్పదు. నేను నీ ఆస్తిని కాజేశాను, నీ చెల్లెలి జీవితాన్ని నాశనం చేశాను, నీ ఇంటిని తగలబెట్టాను. ఇవన్నీ నేను చేసిన అన్యాయాలు. వీటిని నేను వెనక్కి తీసుకోలేను. ఎవరి ముందు ఒప్పుకోకపోయినా ఆ పసివాడు నా కొడుకు. అందరి ముందు ఈ విషయాన్ని చెప్పి వాణ్ణి నేను దత్తత తీసుకోదలుచుకున్నాను. ఇన్ని నిజాలు చెబుతున్న నేను మరొక్క నిజాన్ని నీకు చెప్పదలుచుకున్నాను. నీ మేనల్లుణ్ణి ఊరు దాటించమని 50,000 రూపాయలు ఇచ్చాను. అవన్నీ జనానికి అప్పుడే పంచేశాడుగా. మురిసిపోయి ఎగబడి ఏరుకు తెచ్చుకున్నారు వీళ్ళంతా. చూపించండి రా 100 రూపాయల నోట్లు. అవన్నీ పంతులు పంచిపెట్టిన నోట్లు. ఇది వాడికి నేనిచ్చిన నోట్లు. అంటే అవన్నీ కోయంబత్తూరు దొంగ నోట్లు. ఇది అసలు నోట్. నేనిచ్చిన 50,000 డబ్బు దాచేసుకుని పోదలందరికీ ఈ నోట్లు పంచిపెట్టాడు. ఒక మామూలు పంతులుగా మన ఊళ్ళో ప్రవేశించాడు. నీకు శాంతికి మాయమాటలు చెప్పి మీలో ఒకడయ్యాడు. నిన్ను ఉసిగొల్పి నా మీద రెచ్చగొట్టాడు. అనవసరంగా అది తెలియక మనం కొట్టుకు చచ్చాం. ఈ దోసందులో వాడు పూలరంగడై చెలరేగిపోయాడు. చూడండి, వీళ్ళ మాటలు నమ్మకండి. మీ ఇద్దరి మధ్య తగువ పెట్టి తమ పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారు వీళ్ళు. అయ్యా అయ్యా, మంత్రులు చట్టపట్టు సర్దుకుని ఊరిని చూడాయిస్తున్నాడు. ఇప్పటికైనా నా మాట నమ్ముతావా రుద్రయ్య? ఆగు, ఊరికే పరిగెత్తితే చాలదు. నేను చెప్పే ఆఖరి మాట విని వెళ్ళు. ఏమిటది? ఇన్నాళ్ళు ఊళ్ళో పరువుగా బతుకుతున్న నన్ను 10 మందిలోనూ ఉత్త పనికమాల్ని వధవం చేశాడు. ఊళ్ళో వాడికి రక్షణ ఇచ్చింది నువ్వు. ఈవేళ ఆ పంతుల్ని చంపి ఆ శవాన్ని నువ్వు నాకు అప్పగించాలి. తననాథరావు, నువ్వు చెప్పినట్టు రాము దొంగ పంతులు అయితే దొంగ నోట్లు చలామణి చేయడానికే ఈ ఊరు వచ్చుంటే నిమిషాల మీద వాడు ప్రాణాలు తీసి నీ దగ్గర పడేస్తాను. లేదా నాకు తెలుసు, 7-7 14 లోకాల్లో నేను ఎక్కడున్నా నువ్వు వచ్చి తప్పకుండా చంపుతావు. కానీ నీకు అవసరం నేను కలగనివ్వను. వెళ్ళు. గురువుగారు ఎక్కడికో హడావుడిగా బయలుదేరినట్టున్నారే. నేనెక్కడికి వెళ్ళినా ఏం చేసినా అంతా మీ మంచి కోసమే శిష్యుడు గారు. అవును, ఇంతకాలం అదే అనుకున్నాను. మా మంచి కోసం ఈ ఊరు వచ్చిన దేవుడని నమ్మాను. నువ్వు చెప్పేది చేసేది అంతా నిజమేనని మోసపోయాను. నీ మాటలు పూటకమని, నీ నడతలు నాటకమని, నీ బ్రతికే ఒక అబద్ధమని ఇప్పుడు తెలుసుకున్నాను. నీ వేషం వెనుక మోసమేటో ఈ ఊరు కూడా తెలుసుకోవాలి. ఆ సుట్కె సొంతేటో చూపించు. నువ్వు మాయలో పడ్డావు. ఆ ప్రెసిడెంట్ నీ కళ్ళకి రంగు తెరల కట్టి పంపాడు. ఇప్పుడు నిజం కూడా నీ కళ్ళకి అబద్ధంగానే కనిపిస్తుంది. నేను సూట్ కేసు చూపించను. చూపించకపోతే ఊరుకుంటాననుకున్నావా? పంతులు, నీ బండారం బయటపడింది. ఈ ఊరు పరువును మంట కలపాలని చూశావు. నన్ను ఒక విధానం చేసి నీ ఇష్టం చెటాడించావు. అయిపోయి నీ చివర ఘడియలు దగ్గర పడ్డాయి. నీ పెద్దలు నడుచుకో. ఆ అవసరం నాకెంతవరకు రాలేదు రుద్రయ్య. నాకెదురు నిలిచిన నీలాంటి వాళ్ళు ఎంతో మంది తమ పెద్దల్లో కలిసిపోయారు.
ఇప్పుడు నీ గతి అంతే. చూస్తా. ఇది కత్తి. ఈ కాలకూట విషాన్ని ఇందులో పోస్తున్నాను, కత్తిని దీనిలో ముంచుతున్నాను. ఇప్పుడు ఈ ఛాన్స్ ఎవరికిద్దాం? అప్పారావు గారికి ఇద్దాం. రే అప్పారావు అయ్యా, వెళ్ళరా రారా, చేయి చాపు, చాపరా. దేవుడు దేవుడా, పెళ్ళాం బిడ్డలతో చెప్పు రాకుండానే పోయావదరా దేవుడు. అబ్బో ఏడ్చా అంటే ఈ కత్తితో నిన్ను కూర్చుతాను. శపాస్, అన్న మాట నిలబెట్టుకున్నావు, నీకు దండ వేసి దండం పెట్టాలి. అవేం అక్కర్లేదు, నీ మాట నువ్వు నిలబెట్టుకో. పంతులు సభ ఇక్కడి నుంచి కదలక ముందే బాబు తత్వం సరిపోవాలి. లేదు
నీ అంతం చూస్తాను. నువ్వంత కనుడువని నాకు తెలుసు రుద్రయ్య. ఈ ఊళ్ళో నాకెదురు చెప్పిన వాళ్ళంతా నామరూపాలు లేకుండా నాశనమైపోయారు. పాపం పంతులు కూడా మట్టిలో కలిసిపోబోతున్నాడు. ఇక నీ పని అంతే. ఊరి చెప్తా నా కొడక అన్నమాట చెప్తారా నువ్వు? తీరి మాయలో పడిపోయి దేవుళ్ళంటే రామగారిని హత్య చేశారు. మీ ఆవేశమే ఇన్ని అనాథాలకు కారణం. ఈ రుద్రయ్య గారు చాలాసిందే, ఇంకా ఆలస్యం ఎందుకు? త్వరగా కలిసి బాబాయ్. దక్షిణామూర్తి, అన్ని పనులు నేనే చేసుకుపోతుంటే నువ్వెప్పుడు పెద్దవాడి అవుతావురా? ఈ ఒక్క శుభకార్యం నీ చేతుల మీదుగా కాని. అలాగే బాబాయ్. అమ్మ పంతులు, నువ్వు నిజంగా చావలేదా? నీ అంత చూడకుండా నేనెలా చస్తాను రా లుచ్చ. నీ సంగతి తేల్చాలనే నేను రుద్రయ్య కలిసి ఆడిన నాటకం రా ఇది. నాటకమా? కథ అర్థం తిరిగిందిరా. ఈ కత్తి సంగతి నాకంటే మీకే బాగా తెలుసు. అందరూ ఇలా రండి. సిల్కు చొక్క, ఈ రోజుతో నీ ఆట కట్టు. నీ ఆవకాయ జాడీల రహస్యం పోలీసులకు తెలిసిపోయింది. పంతులు, ఎత్తుకు పై ఎత్తు బాగానే వేశావు. అయినా నీ బుకాయింపులకు నేను లొంగిపోను. నా ఆవకాయ జాడీల వ్యాను హైదరాబాద్ ఎప్పుడో చేరిపోయి ఉంటుంది. పోలీసులు ఎంటబడి తరువుకు వస్తుంటే పారిపోయేలా వచ్చేసాం బాబు. పంతులు, ఎంత పని చేశావయ్యా? ఒరే గుండా కార్యకర్తలు, అయ్యా ఆవకాయ జాడీలు సంతులు తీసుకుని వెళ్ళిపోండి. పోలీసులు దొరకకుండా పారిపోండి. ఎక్కడికి పోతారా చట్టా నా కొడకలారా? పోలీసులు వచ్చే వరకు మీరు పంతీలు. ఒరే వాడు కళ్ళు తీసేయని ముందు. అసలే బిషప్ కత్తి కదిలంటే ప్రాణాలు ఎగిరిపోతాయి. కూర్చోండి కూర్చోండి కూర్చోండి. రాకయ్య నా పక్కనే కూర్చో, కొంచెం ధైర్యంగా ఉంటది. కూర్చో. దేవుడు దేవుడా, డబ్బాస్ చూపించి నా చేత పెట్టమైన పని చేయించాడు రా దేవుడు. దేవుడా, ఇందులో నా తప్పేం లేదు దేవుడా. నన్ను వదిలిపెట్టేయి నాయన. ఏం కంఠం రా నాయన, గేద్దోడ కంఠం. దక్షిణామూర్తి, వామనమూర్తి నొంగో పెట్టు. ఏం దొంగో పెట్టేది? నిన్ను, నన్ను, దక్షిణామూర్తిని, మొత్తం మన ఊరిని హోల్సేల్ గా ఒంగో పెట్టేశాడు పంతులు గారు. పంతులు గారే, నేను కూడా మీ పార్టీనే. ఈ పెద్ద మనిషి రాసేయాలని చెప్పేస్తాను. బాబాబు నన్ను వదిలిపెట్టేయండి, చిట్టడవిలో చిల్లర కొట్టు పెట్టుకుంటాను. వామనమూర్తి బ్రతుకు తెరువు తెలిసిన వాడివయ్యా. ఈ బుద్ధి దక్షిణామూర్తికి కూడా ఉంటే ఎంత బాగుండు. అమ్మ బాబోయ్, పోలీసులు వచ్చారు. ఈయన మాటలు నమ్మి వెతరుస్తుంది పాలయ్యా. పత్రులు, పత్రు గారు, నేను మీ పార్టీ. మంచిది, కాసేపు నువ్వు కూడా ఇసురు. చాలే ఇసురు. కట్టగా ఒరే కుడియడం వల్లరా, నన్ను నట్టేట్లో ముంచేసి పద్ధతిగా తప్పుకుంటారా? నట్టేట్లో మీరే మమ్మల్ని ముంచారు. మా ప్రాణాలకే ముప్పు వచ్చింది. పంతులు గారు, నేను మీ పార్టీ ఏనండి. ఎందుకులే, వెళ్ళు వెళ్ళు. పంతులు గారు, నేను మీ పార్టీ ఏనండి. నువ్వు కూడా ఇసురు. పంతులు గారు, నేను ఈ బాధలు పడలేను. మీకు అభ్యంతరం లేకపోతే నేను మీతో వచ్చేస్తాను. పోనీ ఆ శ్రీకాకుళం చెమిన తర్వాత వెళ్ళిపోతానండి. వామనమూర్తి, మీ గుండా కార్యకర్తలందరూ శ్రీకృష్ణ జన్మస్థానానికి వెళ్ళిపోతున్నారు. మా గుండా కార్యకర్తలు కాదండి బాబు, అదిగో ఆయన గుండా కార్యకర్తలు. ఇదిగో సిల్కు చొక్క, మరికొద్ది క్షణాల్లో తమరు కూడా సిద్ధంగా ఉండాలి. మరి మాకు తెలుసులేవా, అందుకే అలవాటు చేసుకుంటున్నాం. వెల్ డన్ మిస్టర్ రామచంద్ర, ఈ కేసును పరిష్కరించడంలోని తెలివితేటలు అపూర్వం. థ్యాంక్ యూ సార్. దండనాథరావు, ఈ జిల్లాలో విజయవంతంగా దొంగ నోట్లు చలామణి చేస్తూ ఇన్నాళ్లు మా డిపార్ట్మెంట్ కళ్ళు కప్పావు. ప్రజాసేవకుడిగా పేరు పెట్టుకుని నువ్వు చేస్తున్న ఈ పాడు పనికి ఈ రోజు ఫుల్ స్టాప్. ఇన్స్పెక్టర్ గారు, సంకెళ్ళేసేయండి, వీళ్ళందరి కళ్ళు చల్లబడతాయి. తేలేదండి, థ్యాంక్స్. ఈ ప్రెసిడెంట్ గౌరవం, ప్రెస్టేజీ, పద్ధతి మీరైనా ఆలోచించారు. నమస్కారం సార్.
దొంగ నోట్లకు సంబంధించి మనం ఈయన పట్టుకున్నాం గాని అంతకు మించిన ఘోరాలు ఎన్నో చేశాడు ఈయన. సూర్య మాస్టర్ని చంపించాడు, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గోపాలరావు గారిని ఉరివేశాడు, చివరకు రఘురామయ్య గారిని చంపింది కూడా ఈ మహానుభావుడే. ఇదిగో పంతులు, ఇష్టం వచ్చిన టపాండాలు వైకు. దొంగ నోట్ల వ్యాపారం చేశాను, ఒప్పుకుంటున్నాను. రఘురామయ్య గారిని మాత్రం నేను చంపలేదు, పులి చంపేసింది. ఆ సంగతి ఊరందరికీ తెలుసు. అలాగా చక్రం. పంతులు గారు నన్ను చావనివ్వలేదయ్యా, నీలాటలు ఈ మనుషుల మధ్యన ఉండకూడదుట, అందుకే నీ రహస్యం తెలిసి నన్ను బ్రతికించారు. అవునయ్యా, పోలీసులకు అంతా చెప్పేశారు. నీ కొడుకునే పుట్టి ఆనాడు బావిలో దూకి నీ రుణం తీర్చుకున్నాను. ఈనాడు పంతులు గారి చేతిలో పునర్జనం నెత్తి ఆయన రుణం కూడా తీర్చుకున్నానయ్యా. అయ్యా పంతులు, ఏదో విధంగా నిన్ను వంగోబెట్టాలని నేను ప్రయత్నం చేశాను, కానీ అన్ని విధాలా నన్నే వంగోబెట్టేశాను. అబ్బా దక్షిణామూర్తి, ఇన్నాళ్ళకి పవర్ మన చేతికి వచ్చిందయ్యా. ఇంక ఈ ఊరికి నువ్వో కింగు, నేనో కింగు. మీరు గోడ మీద పిల్లులు రా, మిమ్మల్ని అంత తేలిగ్గా వదిలిపెడతానా? కమిషనర్ గారు, ఆ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారి హత్యలో వీళ్ళు ముగ్గురు భాగస్వాములే, వీళ్ళను కూడా అరెస్ట్ చేయండి. ఒరే చక్రం, ఈ పసివాడు కూడా నీ తమ్ముడేరా, జాగ్రత్తగా చూసుకో. శాంతమ్మ తల్లి, నాకున్న యావదస్తిని నా బిడ్డలిద్దరికీ రాసేస్తున్నా. వీళ్ళిద్దరినీ నువ్వే భద్రంగా చూసుకోవాలి. నాకు తెలుసు నీ పెంపకంలో వాళ్ళిద్దరూ నీ ఎంత మంచి వాళ్ళు అవుతారు. వస్తున్నా. ఏమిటి? అదే మా పంతులు గారు. ఆయన ఎవరు? ఆయన సీఐడి ఆఫీసర్. ఆఫీసరా? అవును, ఢిల్లీ నుండి ప్రత్యేకంగా ఈ పని మీద వచ్చారు. సుమంగళగా నూరు కాలాల పాటు పిల్లా పాపలతో చల్లగా వర్తిల్లమ్మా. లేమ్మా, గురు మమ్మల్ని అందరినీ వదిలిపెట్టి వెళ్ళిపోతున్నావు. వేరే ఊళ్ళు, వేరే మనుషులు. నువ్వు మమ్మల్ని మర్చిపోయినా మాకు మాత్రం నువ్వు గుర్తుంటావు. మిమ్మల్ని మీ ఊరిని ఈ జన్మలో మర్చిపోలేను రుద్రయ్య. మర్చిపోకుండా ఉండాలని నీకు కానుకిద్దామని ఎంతగానో ఆలోచించాను. ఇదిగో ఇంతకు మించిన కానుక నాకు దొరకలేదు. మంచోళ్ళందరూ పోయారు, మంచిని చెప్పే పోయారు. ఆ మంచిని కాచే మనుషులు ఇప్పుడు మనలో కరువైనారు. అన్నా రామన్న, అఖిలాంధ్ర ప్రజల ఆశాదీపం నీవన్న. నీవు సాధించిన ఈ ఘన విజయం తెలుగువారి పౌరుషానికి తొలి విజయం, రామరాజ్య స్థాపనకే శుభశకునం. అందుకో నీ తమ్ముడి వందనం, అభివందనం, పాదాభివందనం.